हाय एवरीवन, ఈ వీడియోలో నేను HTML లోని ఫామ్స్ గురించి డీటెయిల్డ్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఫామ్స్ ఎందుకు యూస్ అవుతాయి అంటే ఒక యూజర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయడం కోసం యూస్ అవుతుంది. సపోజ్ మనం బ్యాంక్స్ కి వెళ్ళినా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, విత్డ్రా చేయాలన్నా విత్డ్రా ఫామ్ ఉంటుంది, డిపాజిట్ చేయాలంటే డిపాజిట్ ఫామ్ ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, మన ఇన్ఫర్మేషన్ అందులో ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తున్నాం. सो अदे विधंगा वक्का वेबसाइट तीसुकुन्नट्टयिते वक्का फाम उंदी अनि अंटे दानि मीनिंग एंटंटे आ फाम द्वारा वेबसाइट एवरैते क्रिएट चेसारो वाळ्ळु मन दग्गर नुंचि इन्फर्मेशन तीसुकोवडानिकि फाम नि क्रिएट चेयालि अंटे फस्ट मनं रायाल्सिन टाग एंटंटे फाम टाग. सो फाम टाग ओपन, फाम टाग क्लोज, इदि कंपल्सरीगा रायालि. एंदुकंटे मन डेटा ने एंटर चेसाक एक्कडिकेल्लालो चेप्पेदी फॉर्म टैग मन की ఒక అట్రిబ్యూట్ ఉంటుంది టార్గెట్ అని. ఆ అట్రిబ్యూట్ ని యూస్ చేసి మనం ఎక్కడికి వెళ్ళాలో ఇస్తాం. ఈ అట్రిబ్యూట్ గురించి ఈ వీడియో ఎండ్ లో చెప్తాను. ఫామ్ ట్యాగ్ ఓపెన్ కి క్లోజ్ కి మధ్యలో మన ఇన్పుట్ తీసుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ ఇన్పుట్ టైప్స్ ని, టెక్స్ట్ ఏరియా ట్యాగ్ ని, డ్రాప్ డౌన్ సెలెక్ట్ ని, అలా డిఫరెంట్ ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క ట్యాగ్ ఉంటుంది. దాన్ని చూద్దాం. ఇన్పుట్ ట్యాగ్, టెక్స్ట్ ఏరియా ట్యాగ్, సెలెక్ట్ ట్యాగ్, ఈ మూడు ట్యాగ్ ని యూస్ చేసి మన యూజర్ దగ్గర నుంచి ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయినా కలెక్ట్ చేయొచ్చు. సో యాక్చువల్లీ ఈ 3 ఏ కదా ఉన్నాయి అని అనుకోవద్దు. ఇన్పుట్ ట్యాగ్ లో టైప్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. ఆ టైప్ అనే అట్రిబ్యూట్ యొక్క వాల్యూని బేస్ చేసుకొని మనం యూజర్ దగ్గర నుంచి మినిమం ఒక 15 టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ ని కలెక్ట్ చేయొచ్చు. ఎలా అంటే టెక్స్ట్ ని, పాస్వర్డ్ ని, ఈమెయిల్ ని, మొబైల్ నంబర్, ఇలా. ఇదంతా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఈ టైప్ అనే అట్రిబ్యూట్ లో మనం ఏదైతే ఇస్తామో మన HTML కోడ్ లో దాన్ని బట్టి వెబ్ పేజ్ లో అలా డిస్ప్లే అవుతుంది. దానికి రిలేటెడ్ గా ఇన్పుట్ ట్యాగ్స్ లో అలా చాలా ఉంటాయి అని చెప్పాను కదా, అవి ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే టైప్ ఇస్ ఈక్వల్ టు టెక్స్ట్, ఇది ఇన్పుట్ ట్యాగ్. సో ఇన్పుట్ ట్యాగ్ లో మనం టైప్ అనే అట్రిబ్యూట్ లో టెక్స్ట్ రాసాం. వెబ్ పేజ్ లో ఒక టెక్స్ట్ బాక్స్ ని డిస్ప్లే చేస్తుంది. టెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు టెక్స్ట్ అని రాసామంటే అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మనం ఏం చేయాలి, ఫామ్ ట్యాగ్ ని ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. ఇన్పుట్ అనే ఒక ట్యాగ్ ని యూస్ చేసి టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ని తీసుకోవాలి అని అనుకుంటున్నాం, అంటే జనరల్ టెక్స్ట్. సో ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు టెక్స్ట్ అని రాస్తే మనం ఈ HTML కోడ్ ని రన్ చేసినట్టయితే బ్రౌజర్ లో మనకి ఒక టెక్స్ట్ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ టెక్స్ట్ బాక్స్ ఎందుకు, యూజర్ కి సమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పడానికి. సో ఇక్కడ ఓపెన్ అండ్ డిఫాల్ట్ వ్యూయర్ క్లిక్ చేస్తున్నా. టెక్స్ట్ బాక్స్ అయితే డిస్ప్లే అయింది. యూజర్ కి ఎలా తెలుస్తుంది ఇక్కడ ఏం ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలో, దానికోసం మనం పక్కన ఒక లేబుల్ అనేది ఇచ్చుకోవాలి. సో ఇక్కడ నేను ప్లేస్ అని ఇస్తున్నా. లొకేషన్ ఎంటర్ చేయాలి అన్న ఒక ఐడియా వస్తుందన్నమాట. మన కీబోర్డ్ నుంచి ఏ క్యారెక్టర్ అయినా ఎంటర్ చేయొచ్చు ఈ టెక్స్ట్ ఫీల్డ్ బాక్స్లో. సో అది టెక్స్ట్ ఫీల్డ్. నెక్స్ట్ ఏంటంటే పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇన్పుట్ టైప్ పాస్వర్డ్ అనేది మనం యూజర్ దగ్గర నుంచి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, అంటే యూజర్ ఎంటర్ చేయాలి కానీ అక్కడ కనిపించకూడదు, అలాంటి వాటికి పాస్వర్డ్ అనే టైప్ని యూజ్ చేయాలి. సో జనరల్గా మనం ఓటీపీస్కి లేకపోతే పిన్ నెంబర్స్కి ఇలా యూజ్ చేసుకోవచ్చు ఈ పాస్వర్డ్ ఫీల్డ్ని. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం రాయాలి, టైప్ అనే అట్రిబ్యూట్లో పాస్వర్డ్ అని రాయాలి. నార్మల్ టెక్స్ట్ బాక్స్ అక్కడ మనం ఏది ఎంటర్ చేసినా అక్కడ విజిబుల్ అవుతుంది, అదే ఇక్కడ మనకి పాస్వర్డ్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ మనం ఏం రాసినా అది మాస్కింగ్ జరుగుతుంది. అంటే మనం ఎగ్జాక్ట్గా ఏదైతే ఎంటర్ చేస్తామో అది కనిపించదు. ఒక సర్కిల్ కానీ ఏదో మనకి ఏ సింబల్ కావాలితే ఆ సింబల్లో మనం మార్చుకోవచ్చు. బై డిఫాల్ట్ ఇలా సర్కిల్ సింబల్లో చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ బాక్స్ రెండు పక్క పక్కన ఎందుకు వచ్చినాయి అంటే ఈ ఇన్పుట్ అనే ట్యాగ్ ఇన్లైన్ ఎలిమెంట్ అన్నమాట. సో ఇన్లైన్ ఎలిమెంట్ అంటే ఏంటి, అది అంతకుముందు ఉన్న ట్యాగ్ కంటెంట్కి కంటిన్యూషన్లోనే వస్తుంది, న్యూ లైన్కి వెళ్ళదు అని. సో ఇది ఇన్లైనే, ఇది ఇన్లైనే, కాబట్టి ఇంతకుముందు ఉన్న టెక్స్ట్ బాక్స్ పక్కనే ఇది వచ్చేసింది. సో ఒకవేళ మనకు అలా పక్కన రాకూడదు అని అనుకుంటే మనం బ్రేక్ని యూజ్ చేసి నెక్స్ట్ లైన్కి పంపచ్చు. బిఆర్ అనే ట్యాగ్ని యూజ్ చేయడం వల్ల ఒక లైన్ గ్యాప్ అనేది మనకు వస్తుంది. సో ఇప్పుడు ఎలా వచ్చింది,
ప్రజెంట్ నేను బ్రేక్ తీసేస్తున్నాను, తెలుస్తాను. ఇప్పుడు నెక్స్ట్ రిమైనింగ్ వాటికి 2-2 లైన్స్ అయిన తర్వాత బ్రేక్ పెడదాం. సో ఇలా వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఈమెయిల్. ఈ ఈమెయిల్ ఎందుకంటే యూజర్ దగ్గర నుంచి మెయిల్ ఐడి తీసుకోవడానికి యూజ్ అవుతుంది. థర్డ్ది ఈమెయిల్. సో ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు ఈమెయిల్. సో ఇక్కడ కూడా ఒక బాక్స్ అనేది వచ్చింది. కానీ మనం ఈ ఫీల్డ్లో @gmail.com కానీ ఇలా మెయిల్ ఐడికి మెయిల్ ఐడీస్ని తీసుకోవడానికి ఈ ఫీల్డ్ యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఈమెయిల్ అని ఇచ్చినప్పుడు మనం ఫామ్ని సబ్మిట్ చేసేటప్పుడు బ్రౌజరు వ్యాలిడేట్ చేస్తుంది మనం ఈమెయిల్ అనేది ప్రాపర్ ఫార్మేట్లో ఇచ్చామా లేదా అని. సో ఇలా అంటే ఇప్పుడు నేను జస్ట్ ఇలా ఇచ్చేస్తే అది ఈమెయిల్లా కాదు కదా, సో అది జనరల్ టెక్స్ట్. అప్పుడు మనకి బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఈమెయిల్ ఫీల్డ్ కాబట్టి మనకి ఈమెయిల్ ఎంటర్ చేయమని వార్నింగ్ ఇస్తుంది అనమాట. అది ఎలాగో మనం ఫామ్ని సబ్మిట్ చేసినప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ టెలిఫోన్ నెంబర్స్ని తీసుకోవడానికి ఈ టెల్ అనే టైప్ యూజ్ అవుతుంది. సో మొబైల్ నెంబర్స్, ల్యాండ్లైన్ నెంబర్స్ ఇలా తీసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట ఈ ఇన్పుట్ టైప్ టెల్ అనేది. సో దానికి కూడా ఒక బాక్స్ అనేది వస్తుంది. ఇక్కడ మనం ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ కానీ ల్యాండ్లైన్ నెంబర్ కానీ ఇలా మనం ఎంటర్ చేయాలి. నెంబర్ మనం ఇక్కడ ఇన్పుట్ టైప్ టెల్ అని ఇచ్చాం కదా, దీన్ని మనం జస్ట్ మొబైల్ నెంబర్స్, టెలిఫోన్ నెంబర్స్, ల్యాండ్లైన్ నెంబర్స్ మాత్రమే యూజ్ చేస్తాం. కానీ ఇన్పుట్ టైప్ నెంబర్ అనేది ఏ టైప్ ఆఫ్ నెంబర్స్ అయినా, ఆధార్ నెంబర్ కానీ, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ, ఓటీపీస్ కానీ, పిన్ నెంబర్స్ కానీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా నెంబర్కి సంబంధించింది, అలాంటి వాటిని తీసుకోవడానికి యూజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇక్కడ మనకి అన్నీ ఇన్పుట్ టైప్సే మనం యూజ్ చేసింది, కానీ ఎక్కడ మారుతుంది ఈ టైప్ అనే అట్రిబ్యూట్లో ఇచ్చిన దాన్ని బట్టి మనకు అక్కడ యూజ్ చేసే పర్పస్ అనేది మారుతుంది. సో ఇప్పుడు నేను ఇన్పుట్ టైప్ నెంబర్ అని ఇచ్చాను కదా, సో ఇప్పుడు మనకి ఎలా వస్తుందండి ఈ ఇన్పుట్ టైప్ నెంబర్లో ఇక్కడ మనకి ఒక స్టెప్ కౌంటర్ అనేది వస్తుంది అనమాట. జస్ట్ నెంబర్స్ అనేవి ఇలా స్టార్ట్ అవుతూ వస్తాయి. ఇక్కడ మనకి అప్ కౌంటర్, డౌన్ కౌంటర్ బటన్స్ ఉంటాయి. ఆన్ స్క్రీన్ కీబోర్డ్ ఉంది, దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ నేను ఈ ఇది నెంబర్ ఫీల్డ్ కదా, ఇక్కడ నేను జస్ట్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. అది టెక్స్ట్ మీద క్లిక్ కావట్లేదు ఎందుకు, ఆ ఇన్పుట్ టైప్ నెంబర్ అనేది జస్ట్ నెంబర్స్ మాత్రమే తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ నేను ఏది క్లిక్ చేసినా అవ్వట్లేదు, ఈ లెటర్స్ అదే నెంబర్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నెంబర్ని తీసుకుంటుంది. ఇన్పుట్ టైప్ సబ్మిట్. ఇది ఎందుకంటే మనకి ఫామ్లో మెయిన్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం ఫామ్ని, యూజర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి. ఆ యూజర్ దగ్గర నుంచి ఎప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, యూజరు ఈ సబ్మిట్ అనే బటన్ని క్లిక్ చేసినప్పుడు. ఇక్కడ ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు సబ్మిట్ అంటే మనకి ఏమవుతుందంటే ఒక బటన్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు యూజరు మన డేటా అనేది ఇక్కడ ఫామ్ ట్యాగ్లో ఒక పేజ్ అనేది ఇస్తాం అక్కడికి వెళ్ళాలి అని చెప్పి, అప్పుడు అక్కడికి వెళ్తుంది. సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ బటన్ అనేది వచ్చింది కదా, సో ఫామ్ సబ్మిట్ అయిపోయింది. మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనకి రీఫ్రెష్ అయ్యి వస్తుంది అనమాట. సో ఎలాగంటే ఇక్కడ నేను సబ్మిట్ చేసినప్పుడు మీరు ఈ ఇక్కడ రీఫ్రెష్ సింబల్ ఉంది కదా, దాన్ని అబ్జర్వ్ చేయండి, రీఫ్రెష్ అయ్యి వెళ్ళిపోయింది. ఎందుకు మళ్ళీ ఇలా వచ్చింది అని అంటే మనకి ఫామ్ ట్యాగ్లో అట్రిబ్యూట్స్ నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను, లాస్ట్లో చెప్తాం అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇది చెప్పాలి అంటే సబ్మిట్ బటన్ గురించి ఫామ్ ట్యాగ్లో అట్రిబ్యూట్స్ అనేవి కంపల్సరీ కాబట్టి చెప్తున్నా. ఎంఎల్లో ఫామ్ ట్యాగ్లో మెయిన్గా 3 అట్రిబ్యూట్స్ ఉంటాయి, యాక్షన్ అట్రిబ్యూట్. ఈ అట్రిబ్యూట్లో మనం ఏం చెప్పాలంటే మనం ఫామ్లో డేటా ఎంటర్ చేసాక, సబ్మిట్ క్లిక్ చేసాక ఆ డేటా అనేది ఎక్కడికి వెళ్ళాలి అని మనం చెప్పాలి. అంటే ఆ జనరల్గా ఆ యాక్షన్ అట్రిబ్యూట్లో మనం ఎంటర్ చేసే వాల్యూ ఎలా ఉంటుందంటే బ్యాక్ ఎండ్కి సంబంధించిన పాత్ ఇవ్వాలి. అంటే
రెస్పాన్స్ డాట్ పిహెచ్పి, రెస్పాన్స్ డాట్ పివై, అలా అంటే డాట్ ఎక్స్టెన్షన్ అనేది పిహెచ్పి ఫైల్ కానీ పైథాన్ కానీ నోట్ చేసి ఇలాగ, ఎందుకంటే మనకి ఆ డేటాని ప్రాసెస్ చేసే క్యాపబిలిటీ బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్కే ఉంటుంది కాబట్టి, అంటే సర్వర్ సైడ్ లాంగ్వేజెస్కే. కానీ బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ యూజ్ చేయట్లేదు కాబట్టి జస్ట్ నేను మనకి యాక్షన్ అంటే అక్కడికి వెళ్తుందని చెప్పడానికి కోసం ఒక టెంపరీ హెచ్టిఎంఎల్ ఫైల్నే క్రియేట్ చేస్తున్నాను. దానికి నేమ్ ఏమి ఇస్తానంటే రెస్పాన్స్ డాట్ హెచ్టిఎంఎల్. నోట్ ప్యాడ్లో ఇంకొక ఫైల్ని క్రియేట్ చేసి సో ఇప్పుడు నేను డైరెక్ట్గా హెచ్టిఎంఎల్ అనే ఫోల్డర్లోనే రెస్పాన్స్ అనే ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తున్నాను. అది కూడా హెచ్టిఎంఎల్ అంటే డాట్ హెచ్టిఎంఎల్తో సేవ్ చేయాలి. సో ఇప్పుడు మనకి బేసిక్ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ని నేను ఇక్కడి నుంచే కాపీ చేస్తున్నా. ఇప్పుడు ఫామ్స్ ఇక్కడ తీసేసి ఇక్కడ నేను ఏం రాస్తానంటే ఒక టెక్స్ట్ ఫామ్ సబ్మిటెడ్ అని ఒక టెక్స్ట్ని యూజర్కి చెప్తాను. సో ఇక్కడ నేను ఏం చేశాను, యాక్షన్ అనే అట్రిబ్యూట్లో ఈ రెస్పాన్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఇచ్చాను. అంటే ఎప్పుడైతే యూజరు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తాడో అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది, అంటే రెస్పాన్స్ డాట్ హెచ్టిఎంఎల్కి వెళ్తుంది మన ఇన్ఫర్మేషన్, అంటే ఫామ్లో ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే ఇస్తామో అది ఈ రెస్పాన్స్ డాట్ హెచ్టిఎంఎల్కి వెళ్తుంది. దాన్ని మనం ప్రాసెస్ చేసుకోగలిగితే చేసుకోవచ్చు, కానీ ఇక్కడ హెచ్టిఎంఎల్ యూస్ చేస్తున్నాం కాబట్టి ప్రాసెసింగ్ అనేది కుదరదు, క్యాపబిలిటీ సరిపోదు. డేటాని ప్రాసెస్ చేయట్లేదు కానీ ఇక్కడికి వెళ్తుంది ఫామ్ డేటా అనేది. సో ఇప్పుడు మనకు ఎలా తెలుస్తుంది అది అంటే బిండి క్లిక్ చేస్తున్నాం, ఎక్కడికి వెళ్ళింది ఫామ్ సబ్మిటెడ్ అనే పే అని ఎక్కడ ఉంది రెస్పాన్స్ డాట్ హెచ్టిఎంఎల్లో ఉంది. అది మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు నేను ఈ రెస్పాన్స్ డాట్ హెచ్టిఎంఎల్లో ఇక్కడ టైటిల్ రెస్పాన్స్ అని ఇస్తున్నా. సో ఫస్ట్ మనకు ఉన్నది ఏంటి ఫామ్స్ డాట్ హెచ్టిఎంఎల్, దాంట్లో సో ఇలా ఇన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఫైల్ నేమ్ ఏముంది యూఆర్ఎల్లో ఫామ్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఉంది. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తానో ఇప్పుడు మనకి ఎక్కడికి వెళ్ళింది రెస్పాన్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనే వెబ్ పేజ్కి వెళ్ళింది. సో అది ఎలా వెళ్ళింది, ఇక్కడ మనకి యాక్షన్ అనే అట్రిబ్యూట్లో ఈ ఫైల్ నేమ్ రాసాం కాబట్టి అది వెళ్ళి ఆ బ్రౌజర్లో అది ఆటోమేటిక్గా ఓపెన్ అయింది. అదేవిధంగా ఇప్పుడు నేను ఆ రెండు సేమ్ ఫోల్డర్లో పెట్టకుండా ఇంకో ఫోల్డర్లో అంటే హెచ్టిఎంఎల్ అనే ఫోల్డర్లో మళ్ళీ ఇంకో సబ్ ఫోల్డర్ క్రియేట్ చేసి పేజెస్ అనే ఫోల్డర్లో అందులో రెస్పాన్స్ డాట్ హెచ్టిఎంఎల్ని ఉంచాను. సో ఇప్పుడు నేను ఇక్కడ పాత్ డైరెక్ట్గా ఇచ్చేసాను. ఇది డైరెక్ట్గా ఫైల్ నేమ్ ఇస్తే దాని మీనింగ్ ఏంటి, మనం ఇది ఎక్కడ రాసామో ఏ ఫైల్లో ఆ ఫైలు ఈ ఫైలు రెండు సేమ్ ఫోల్డర్లో ఉండాలి, కానీ ఇప్పుడు మనకు అలా లేవు కాబట్టి మనకు ఇప్పుడు ఏం చూపిస్తుంది అంటే ఫైల్ నాట్ యాక్సెస్ అని చూపిస్తుంది. సో ఇక్కడ ఫైల్ కుడ్ నాట్ బి యాక్సెస్ అని చూపిస్తుంది, ఎందుకు ఆ రెండు సేమ్ ఫోల్డర్లో లేవు కాబట్టి. సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఈ ఫైల్లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ ఫోల్డర్లోకి వెళ్ళాలి కదా. అంటే ఇప్పుడు మనం పాత్ ఎలా రాయాలంటే హెచ్టిఎంఎల్ అనే ఫోల్డర్లో మనం పేజెస్ అనే సబ్ ఫోల్డర్లోకి వెళ్ళి అక్కడ రెస్పాన్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఉంటుంది దాన్ని తీసుకోవాలి అని చెప్పి చెప్పాలన్నమాట. సో ఇక్కడ మన హెచ్టిఎంఎల్ ఫోల్డర్ అని రాయలేదా అని అంటే ఎందుకు రాయలేదంటే ఇది ఆల్రెడీ ఈ ఫైల్ ఫామ్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఫైలు నేను క్రియేట్ చేసిన హెచ్టిఎంఎల్ ఫోల్డర్లోనే ఉంది. ఆ ఫోల్డర్ నుంచి పేజెస్ అనే ఫోల్డర్కి వెళ్ళి అందులో ఉన్న రెస్పాన్స్ డాట్ హెచ్టిఎంఎల్కి యాక్షన్ వెళ్ళాలి అని చెప్పి చెప్పాము కాబట్టి ఇప్పుడు మనకి ఎర్రర్ రాదు, సబ్మిట్ చేయగానే ఫామ్ సబ్మిటెడ్ అని వచ్చేసింది. డేటా ఎంటర్ చేసిన తర్వాత యూజరు ఎక్కడికి ఆ డేటా పంపాలి అని చెప్పడం కోసం ఈ యాక్షన్ అట్రిబ్యూట్ అనేది యూజ్ అవుతుంది. సో ఫామ్లో ఇంకొక అట్రిబ్యూట్ ఉంది టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు అని. ఈ టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎందుకంటే మనం ఫామ్లో ఎప్పుడైతే సబ్మిట్ బటన్ని క్లిక్ చేస్తామో అప్పుడు మనకి రిజల్ట్ అనేది సేమ్ ట్యాబ్లో డిస్ప్లే అవ్వాలా న్యూ ట్యాబ్లో డిస్ప్లే అవ్వాలా అని, బై డిఫాల్ట్ సేమ్ ట్యాబ్లో డిస్ప్లే అవుతుంది.
ఎలా అంటే ఇప్పుడు నేను ఇది తీసేసి ఇంతకు ముందు చేశాను కదా, అప్పుడు ఏమైంది ఆ ట్యాబ్లోనే మళ్ళీ రిజల్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ స్కోర్ బ్లాంక్ అని యూజ్ చేసినట్టు దాని మీనింగ్ ఏంటంటే మనకి సబ్మిట్ చేసేటప్పుడు రిజల్ట్ అనేది ఇంకో ట్యాబ్ ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు నేను సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు నాకు ఇంకో ట్యాబ్ ఓపెన్ అయ్యింది రెస్పాన్స్ అని. సో ఇప్పుడు నేను దాన్ని తీసేసి మళ్ళీ చూపిస్తున్నా. సో ఈ ట్యాబ్లోనే మనకి ఆ పాత హెచ్టిఎంఎల్ పేజ్ బదులు ఇప్పుడు ఇది రీడైరెక్ట్ అయిపోయింది. సో ఈ న్యూ ట్యాబ్లోకి వెళ్ళట్లే. ఒకవేళ మనకి న్యూ ట్యాబ్లోకి వెళ్ళాలి అని అంటే మనం టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ స్కోర్ బ్లాంక్ అని ఇచ్చినట్టయితేనే అప్పుడు మనకి న్యూ ట్యాబ్లోకి వెళ్తుంది. బటన్కి మనకు కావాల్సిన నేమ్ ఇవ్వాలి అని అనుకుంటే వాల్యూ అనే యాట్రిబ్యూట్ ఉంది. ఆ వాల్యూ అనే యాట్రిబ్యూట్లో నేను సపోజ్ ఇప్పుడు నాకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనుకోండి, వాల్యూ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేసి అప్పుడు మర్చిపోవాలి. ఇప్పుడు నేను రిజిస్టర్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఫామ్ సబ్మిట్ అయిపోతుంది. సో నెక్స్ట్ది ఏంటంటే బటన్ సబ్మిట్ అని ఉంది కదా, ఆ సబ్మిట్ అనేది ఎందుకు, ఫామ్ కంప్లీట్గా సబ్మిట్ అయిపోవడానికి. కానీ ఈ బటన్ అనేది ఎందుకంటే మన బటన్ మీద క్లిక్ అవుతే ఫామ్ సబ్మిట్ అవ్వకూడదు, కానీ మనం ఏదో ఒక యాక్షన్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మన బటన్ అనే వాల్యూని యూజ్ చేయాలి టైప్ అనే యాట్రిబ్యూట్లో. ఇప్పుడు మనకి ఎలా వద్దో చూద్దాం. సో ఇక్కడ నేను బటన్కి టెక్స్ట్ ఏమీ రాయలేదు. బై డీఫాల్ట్గా టెక్స్ట్ అనేది ఏమీ ఉండదు. సబ్మిట్ టైప్కి అయితే బై డీఫాల్ట్ సబ్మిట్ అనే టెక్స్ట్ వస్తుంది. అదే నార్మల్గా టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్ అని రాస్తే బై డీఫాల్ట్ దానికి వాల్యూ ఏమీ ఉండదు. సో జస్ట్ నేను ఇక్కడ క్లిక్ అనే వాల్యూని రాస్తున్నా, ఇందులో వాల్యూ అనే యాట్రిబ్యూట్లో. అప్పుడు మనకి అక్కడ క్లిక్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ నేను రిజిస్టర్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఫామ్ సబ్మిట్ అయిపోతుంది, కానీ ఇక్కడ మనకి క్లిక్ మీద క్లిక్ చేస్తే ఏమీ రావట్లేదు. ఎందుకు, ఇది నార్మల్ బటన్, సబ్మిట్ బటన్ కాదు. సో మనకి మన వెబ్సైట్లో చాలా ప్లేసెస్లో నార్మల్ బటన్స్ యూస్ అవుతాయి. నెక్స్ట్ బటను, ప్రీవియస్ బటను అలా ఉంటాయి కదా. అంటే ఇప్పుడు నేను జీమెయిల్ సైన్ అప్ అని కొడుతున్నా. సో ఇక్కడ మనకి ఏమని వచ్చింది, నెక్స్ట్ బటన్ వచ్చింది. సో ఈ నెక్స్ట్ బటన్ ఎందుకు, ఫామ్ సబ్మిట్ చేయదు. నెక్స్ట్ మనం ఏ ఇన్ఫర్మేషన్ని ఎంటర్ చేయాలో దానికోసం. సో ఇక్కడ నేను xyz@gmail.com అని ఇచ్చాను. ఇప్పుడు నేను నెక్స్ట్ క్లిక్ చేస్తే ఫామ్ అనేది సబ్మిట్ అవ్వట్లే, ఏమవుతుంది. ఇంకొక ఫామ్ అనేది ఓపెన్ అయ్యింది. అంటే ఏంటి, ఇది ఒక బటన్, ఇది సబ్మిట్ టైప్ కాదు. మనకి డిఫరెంట్ యాక్షన్స్ పర్ఫామ్ చేయడానికి ఆ బటన్ మీద క్లిక్ చేస్తే ఏం జరగాలి, అలా ఈవెంట్స్ని యాడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ రీసెట్. ఫామ్లో డేటాని అప్పుడు దాకా ఎంటర్ చేసిన డేటా అంతా మనం రాంగ్ ఎంటర్ చేసామో అని మనకు అనిపించినప్పుడు మనకి క్లియర్ చేసేయాలి అని అనుకుంటే ఈ రీసెట్ అనే బటన్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి టైప్ అనే అట్రిబ్యూట్లో రీసెట్ అని యూజ్ చేస్తే ఒక బటన్ వస్తుంది. ఆ బటన్ని ఎప్పుడైతే యూజర్ క్లిక్ చేస్తాడో అప్పుడు అంతకుముందు వరకు ఏ డేటా అయితే ఎంటర్ చేశాడో ఆ ఫామ్లో అదంతా క్లియర్ అయిపోతుంది. ఇక్కడ నేను రీసెట్ కొడుతున్నాను, అప్పుడు ఏమవుతుంది, అంతకుముందు ఏదైతే ఎంటర్ చేస్తానో అదంతా క్లియర్ అయిపోతుంది. మళ్ళీ క్లిక్ చేస్తున్నా రీసెట్. సో క్లియర్ అయిపోయింది. సో ఎవ్రీ ఫామ్లోనూ ఇవి కంపల్సరీగా ఉంటాయి, రీసెట్, సబ్మిట్ అని. నెక్స్ట్ది ఏంటంటే కలర్. ఇన్పుట్ టైప్ కలర్ అనేది ఎందుకంటే యూజర్ దగ్గర నుంచి కలర్ ఇన్ఫర్మేషన్, అంటే ఫేవరెట్ కలర్ కానీ, మనకి డ్రెస్ కలర్స్ ఉంటాయి కదా ఏ కలర్ చూస్ చేసుకోవాలో, అలాంటి ఇన్ఫర్మేషన్నే చూస్ చేసుకోవడానికి యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలి అని అనుకుంటే మనం ఇన్పుట్ టైప్ కలర్ అనేది ఇవ్వాలన్నమాట. ఇలా ఒక బాక్స్ వచ్చి దాంట్లో బ్లాక్ కలర్ సెలెక్ట్ అయ్యింది. సో దీని మీద క్లిక్ చేయగానే మనకి కలర్ ప్యాలెట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్కి ఇక్కడ స్లైడర్ ఉంది కదా, దాన్ని మూవ్ చేసుకుని దాని మీద క్లిక్ చేసుకోవాలి మనకు నచ్చిన కలర్ మీద. సో ఇలా క్లిక్ చేసినట్టయితే ఆ కలర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ స్టోర్ అవుతుంది. సో దీనికి మనం ఇన్పుట్ టైప్ కలర్ అనే అట్రిబ్యూట్ని ఇవ్వాలి. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ హిడెన్.
ఇన్పుట్ టైప్ హిడెన్ అనేది ఎందుకంటే అది ఆ ఒక ఫామ్ ఫీల్డ్ అనేది ఉంటుంది, కానీ ఆ ఫీల్డ్లో డేటా అనేది యూజర్కి కనిపించదు, అసలు ఆ ఫీల్డే కనిపించదు. ఇది ఎందుకు అని అంటే మనం యూజర్ పర్పస్ కోసం కాకుండా డెవలపర్ పర్పస్ కోసం, అంటే ఏంటంటే ఆ ఫీల్డ్లో యూజర్ డేటా ఎంటర్ చేయాల్సిన అవసరం లే, కానీ ఆ ఫీల్డ్లో సమ్ ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా ఎంటర్ చేసి దాన్ని సబ్మిట్ చేసేయచ్చు. అలా చెయ్యాలి అని అనుకుంటే ఇక్కడ హిడెన్ అని యూజ్ చేయాలి. ఆటోమేటిక్గా ఈ ఫీల్డ్లో డేటా ఎలా ఎంటర్ చేయాలి అంటే అది జావాస్క్రిప్ట్ని యూజ్ చేసి చేయాలి. సో ఇప్పుడు నేను ఒక ఫీల్డ్ని క్రియేట్ చేశాను, కానీ అక్కడ నాకు కనిపించట్లేదు. ఎందుకు? ఇన్పుట్ టైప్ హిడెన్ అని ఇచ్చాను కాబట్టి. అదే ఇక్కడ నేను ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అని ఇస్తే ఇంకొక టెక్స్ట్ బాక్స్ అక్కడ కనిపిస్తుంది. సో ఇలా, సో ఇన్పుట్ టైప్ హిడెన్ అనేది మనకి యూజర్కి ఆ ఫీల్డ్ కనిపించకూడదు అని అనుకుంటే అప్పుడు మనం అలాగ హిడెన్ అనే అట్రిబ్యూట్ని ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే ఇన్పుట్ టైప్ రేడియో. మనకి రేడియో బటన్స్ ఉంటాయి కదా ఫామ్స్లో, అంటే జెండర్ సెలెక్ట్ చేసుకోవడానికి కానీ, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఫర్ సబ్స్క్రిప్షన్, అలా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ని తీసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు దాకా చూసిన ఫీల్డ్స్ అన్నీ జస్ట్ సమ్ ఇన్ఫర్మేషన్ని తీసుకోవడానికి, కానీ ఇప్పుడు మనం రేడియో బటన్ చూస్తున్నాం కదా, అది ఎందుకంటే ఆల్రెడీ కొన్ని ఆప్షన్స్ ఇస్తారు, వాటిలో మనం ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఒకదాన్నే సెలెక్ట్ చేసుకోవడానికి మాత్రం రేడియో బటన్ని యూజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు 4 ఆప్షన్స్ ఉంటే యూజరు ఒకదాన్ని మాత్రమే చూస్ చేసుకోవాలి అని అనుకుంటే మనం ఈ రేడియో బటన్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ రేడియో, సో ఫస్ట్ ఇది ఫీమేల్ అని పెడుతున్నా. సెకండ్ మేల్. సో మనకి ఒక్కొక్క ఆప్షన్కి ఒక్కొక్క ఈ బటన్, ఈ ఇన్పుట్ టైప్ రేడియో అనేదాన్ని క్రియేట్ చేయాలి, కానీ యూజరు దాన్ని వాటిలో ఒక వాల్యూని మాత్రమే సెలెక్ట్ చేసుకునేలా మనం రాయాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా 2 ఇన్పుట్ టైప్ రేడియో అని చెప్పి 2 ఫీల్డ్స్ని ఇచ్చి దానికి లేబుల్స్ ఫీమేల్ మేల్ అని చెప్పి ఇచ్చాను. ఇప్పుడు మనకి ఎలా వస్తుందో చూద్దాం. సో ఇది తీసేస్తున్నాను. ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేయగానే ఇది సెలెక్ట్ అవుతుంది. సో మళ్ళీ దీని మీద క్లిక్ చేయగానే ఇది కూడా సెలెక్ట్ అయిపోతుంది. కానీ మన రేడియో బటన్ పర్పస్ ఏంటంటే అది ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏదో ఒకదాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇన్పుట్ టైప్ రేడియో అని ఇస్తే అది ఎన్ని రేడియో బటన్స్ ఉంటే అన్నిటినీ సెలెక్ట్ అయిపోతుంది, కానీ మనం ఏదో ఒకదాన్నే సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే మనం నేమ్ అనే అట్రిబ్యూట్ ఇచ్చి అందులో ఒక నేమ్ ఇచ్చుకోవాలి ఆ రేడియో బటన్కి. సో మనకి ఏ అయితే ఆప్షన్స్లో ఒక ఆప్షన్నే సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ ఆప్షన్స్ అన్నిటికీ సేమ్ నేమ్ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ నేను నేమ్ ఇజ్ ఈక్వల్ టు జెండర్ అని ఇచ్చాను కదా, సో ఇది కూడా మనకు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్స్లో ఒకటి. సో అప్పుడు నేను ఏమి ఇవ్వాలంటే ఈ దీనికి కూడా నేమ్ అనేది జెండర్ అనే ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు నేను రీఫ్రెష్ చేయకముందు రెండింటి మీద క్లిక్ చేయగానే 2 క్లిక్ అయిపోతున్నాయి. సో కానీ ఇప్పుడు నేను రీఫ్రెష్ చేసినప్పుడు మనకి ఏదో ఒకటే సెలెక్ట్ అవుతుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇది సెలెక్ట్ అయింది. ఒకవేళ దీని మీద క్లిక్ చేస్తే అది సెలెక్ట్ అవ్వకుండా ఇది మాత్రమే సెలెక్ట్ అయింది. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్. ఈ చెక్ బాక్స్ ఎందుకంటే యూజర్ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఆ ఆప్షన్స్లో యూజరు ఎన్ని ఆప్షన్స్ కావాలంటే అన్ని ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే అప్పుడు ఇక్కడ ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్ అని ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఇక్కడ టెక్స్ట్ హెడ్డింగ్ ఏమేస్తున్నానంటే లాంగ్వేజెస్ నోన్ అని ఇచ్చింది. సో ఇక్కడ నేను బ్రేక్ ఇచ్చి బిఆర్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తే మనకి ఒక లైన్ బ్రేక్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తానంటే ఇంగ్లీష్ అని రాస్తున్నా. సో ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం.
మళ్ళీ బ్రేక్ ఇస్తున్నా, లాంగ్వేజెస్ నోన్ అనేది కూడా న్యూ లైన్కి వెళ్తుంది అప్పుడు. సో ఇక్కడ మనకి ఈ ఒక చెక్ బాక్స్ స్క్వేర్ బాక్స్లో వచ్చింది కదా, అలా వస్తుంది. దీని మీద క్లిక్ చేయగానే మనకి ఈ చెక్ బాక్స్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు లాంగ్వేజెస్ అనేవి చాలా ఉంటాయి కదా, ఒక పర్సన్కి ఒక లాంగ్వేజ్ తెలియాలని రూల్ ఏం లేదు కదా. అంటే మనకి ఒక పర్సన్కి ఎన్ని లాంగ్వేజెస్ అయినా తెలుస్తుండొచ్చు. తనకి ఎన్ని లాంగ్వేజెస్ తెలుసో మనం తెలుసుకోవాలి అని అనుకుంటే, యూజర్ దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అని అనుకుంటే, ఇదొక వే చెక్ బాక్స్ని యూజ్ చేసి మనం తెలుసుకోవచ్చు. ఇంకొక చెక్ బాక్స్ హిందీ, ఇక్కడ నేను 3A రాస్తున్నా. మనకి ఎన్ని ఆప్షన్స్ కావాలంటే అన్ని ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు మనకి 3 చెక్ బాక్సెస్ వస్తాయి, ఇక్కడ 3 యూజరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఇన్పుట్ టైప్ రేంజ్. రేంజ్ ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి. ఆ రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే, మనకి ఇక్కడ ఒక స్లైడర్ వస్తుంది. ఆ స్లైడర్లో ఆ బాల్ని ట్రాక్ చేయడం ద్వారా మనకి డిఫరెంట్ వాల్యూ అనేది మారుతుంది. సో ఇది వచ్చింది కదా, ఇది స్లైడర్. దీన్ని మూవ్ చేసే కొద్దీ ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. బై డిఫాల్ట్ ఇక్కడ 0 to 100 ఉంటుంది దీని వాల్యూ. సో ఇప్పుడు నేను ఇక్కడ పెట్టాను అని అంటే, ఇక్కడ 0 to 100 లోపు దీని పొజిషన్ బట్టి సమ్ వాల్యూ అనేది ఉంటుంది. ఆ వాల్యూ అనేది మనం బ్యాక్ ఎండ్కి పంపుతాం. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ డేట్. అంటే యూజర్ దగ్గర నుంచి డేట్ ఇన్ఫర్మేషన్, అంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ ఇలా ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనం తీసుకోవడానికి ఈ ఇన్పుట్ టైప్ డేట్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకి ఈ డేట్ని ఎంఎం డిడి వైవై ఫార్మాట్లో ఇవ్వాలి, అంటే మంత్ డేట్ ఇయర్ ఫార్మాట్లో. ఇక్కడ మనకి క్యాలెండర్ సింబల్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఒక క్యాలెండర్ అనేది చూపిస్తుంది. మనం ఏ డేట్ కావాలంటే దాని మీద సెలెక్ట్ చేసుకుంటే ఆ ఇయర్కి ఆ మంత్కి రిలేటెడ్, ఇక్కడ మనం బటన్ ఉంది కదా డౌన్ యారో, దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇయర్స్ మంత్స్ ఇలా స్క్రోల్ చేసుకున్నట్టయితే అన్నీ వస్తాయి. మనం ఇయర్ సెలెక్ట్ చేసుకుని ఆ ఇయర్లో మంత్ని సెలెక్ట్ చేసుకుని ఆ మంత్లో డేట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇన్పుట్ టైప్ ఫైల్ అని. యూజర్ దగ్గర నుంచి ఫైల్ని తీసుకోవాలంటే ఒక డాక్యుమెంట్ని కానీ ఇమేజ్ని కానీ ఏ టైప్ ఆఫ్ ఫైల్నైనా మనం తీసుకోవడానికి, సో ఇక్కడ టైప్ అనే అట్రిబ్యూట్లో ఫైల్ అనే వాల్యూ ఇచ్చినట్టయితే యూజర్ దగ్గర నుంచి ఫైల్ డేటాని మనం తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఫైల్ అనే బటన్ అనేది క్రియేట్ అవుతుంది, దాని మీద క్లిక్ చేయగానే మన ఫైల్ సిస్టమ్ ఓపెన్ అవుతుంది. మనం ఎక్కడ ఉందో ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసి ఆ ఫైల్ మీద సెలెక్ట్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేస్తే సెలెక్ట్ అయిన ఫైల్ నేమ్ ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే సెర్చ్. సో సెర్చ్ ఫీల్డ్ని క్రియేట్ చేయడానికి ఈ ఇన్పుట్ టైప్ సెర్చ్ అనేది యూజ్ అవుతుంది. సెర్చ్ బాక్స్ని క్రియేట్ చేయడానికి ఒక బాక్స్ అనేది క్రియేట్ అయింది. సో దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇంటూ అని వచ్చింది, అంటే క్రాస్ మార్క్ అని వచ్చింది. నార్మల్ టెక్స్ట్ ఫీల్డ్స్కి అయితే క్రాస్ మార్క్ రాదు, అదే ఇన్పుట్ టైప్ సెర్చ్ అని మనం టైప్ చేసినట్టు అంటే ఇచ్చినట్టయితే మన యూజరు ఏ ఇన్పుట్ అయితే ఇస్తాడో ఆ ఇన్పుట్ ఇచ్చిన వెంటనే మనకి ఇక్కడ క్యాన్సిల్ అనే బటన్ కనిపిస్తుంది. అదేవిధంగా ఈ సెర్చ్లో ఎప్పుడైతే ఎంటర్ క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా అది ఏ ఫామ్లో ఉందో ఆ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. నార్మల్ టెక్స్ట్ ఫీల్డ్కి సెర్చ్ ఫీల్డ్కి డిఫరెన్స్ అన్నమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సమ్ టెక్స్ట్ రాసి ఇక్కడ నేను ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ అవ్వగానే ఏమవుతుంది, ఫామ్ డేటా సబ్మిట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. టైమ్, ఇన్పుట్ టైప్ టైమ్ అనేది ఎందుకు యూస్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ టైప్ అనే అట్రిబ్యూట్లో టైమ్ అని ఇవ్వాలి, అప్పుడు మనం యూజర్ దగ్గర నుంచి టైమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. సింబల్ ఉంది కదా క్లాక్ సింబల్, దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి టైమ్ అనేది చూపిస్తుంది. ఏఎమ్ పిఎమ్ హవర్ మినిట్స్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ది ఇన్పుట్ టైప్ మంత్, అంటే మంత్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఈ ఫీల్డ్ అనేది యూజ్ అవుతుంది. ఇన్పుట్ టైప్ మంత్.
ఇక్కడ వచ్చింది కదా ఈ ఫీల్డ్ మనం ఓన్లీ మంత్ ఇస్తే సరిపోదు ఎందుకు మంత్ ఇస్తే సరిపోదు ఏ ఇయర్లో మంత్తో కూడా మనం చెప్పాలి కదా సో ఇక్కడ మనకి ఆ మంత్తో పాటు ఇయర్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది మనం ఏ ఇయర్ కావాలంటే ఆ ఇయర్ సెలెక్ట్ చేసి ఆ ఇయర్లో ఏదో ఒక మంత్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వాలి నెక్స్ట్ ఇన్పుట్ టైప్ డేట్ టైం లోకల్ అంటే మనం జస్ట్ డేట్ అని ఇస్తే డేట్ మాత్రమే తీసుకుంటుంది టైం అని ఇస్తే టైంని మాత్రమే తీసుకుంటుంది మనకి డేట్ టైం రెండు తీసుకోవాలి అని అంటే యూజర్ దగ్గర నుంచి ఇప్పుడు మనకి బర్త్ సర్టిఫికెట్స్ కావాలి అంటే డేట్ టైం రెండు ఇవ్వాలి కదా అలాంటప్పుడు ఇలా ఈ ఫీల్డ్స్ అనేవి యూజ్ అవుతుంది సో ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు డేట్ టైం సో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనకి డేట్ టైమ్ రెండు బాక్సెస్ కంబైన్డ్ అయ్యి వస్తారనమాట అంటే రెండు ఫీల్డ్స్ మనం ఏ ఇయరు మంత్ డేటు దాంతోపాటు ఆ డేలో టైంని ఏఎమ్మ పిఎమ్మ ఆ ఇన్ఫర్మేషన్ అంతటిని సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ టైప్ యాట్రిబ్యూట్ ద్వారా దాన్ని ఏమేంటి డేట్ టైం లోకల్ సో నెక్స్ట్ చూద్దాం ఇన్పుట్ టైప్ వీక్ మనకి ఏ ఇయర్ తీసుకున్నా అందులో వీక్స్ అనేవి 52 ఉంటాయి సో మనకి ఆ ఇయర్లో సమ్ వీక్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అని అనుకుంటే అప్పుడు మనం ఇన్పుట్ టైప్ వీక్ అనేది యూజ్ చేయాలి సో ఇక్కడ మనకి ఇయరు ఆ వీక్ నెంబరు చూపిస్తుంది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎలాగా దీని మీద క్లిక్ చేసినట్టయితే క్యాలెండర్ సింబల్ మీద సో బై డిఫాల్ట్ ఈ మంత్ 2021 కాబట్టి ఇది ఇయరు 2021 చూపించేస్తుంది సో మనకి దాని ముందు ఇయర్ కావాలి అని అంటే ఇలా స్క్రోల్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట సో ఈ 2021 ఇయర్లో ఇక్కడ 40 అనేది హైలైట్ అయ్యింది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్న వీక్ 40th వీక్ 2021 అనే ఇయర్లో 40th వీక్ రన్ అవుతుంది సో వీక్ 40 ఆఫ్ 2021 ఇయర్ ఇక్కడ నేను వీక్ 43 క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 43 వీక్ వస్తుంది నెక్స్ట్ యూఆర్ఎల్ ఈ ఇన్పుట్ టైప్ యూఆర్ఎల్ అనేది ఎందుకు యూస్ అవుతుందంటే యూజర్ దగ్గర నుంచి యూఆర్ఎల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి యూఆర్ఎల్ అంటే ఏంటంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ మనకి ఇంటర్నెట్లో దేన్ని సెర్చ్ చేయాలన్నా దానికి ఒక అడ్రస్ ఉంటుంది దాన్నే యూఆర్ఎల్ అని అంటారనమాట సో అలాంటి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అని అనుకుంటే ఇన్పుట్ టైప్ యూఆర్ఎల్ అనే ఫామ్ ఫీల్డ్ అనేది యూజ్ అవుతుంది మనం సో ఎప్పుడైతే మనం కరెక్ట్ ఫార్మాట్ ఎంటర్ చేస్తామో యూఆర్ఎల్లో అప్పుడే బ్రౌజర్ అనేది సబ్మిట్ చేసినప్పుడు ఆ డేటా వెళ్ళేలా చేస్తుంది ఎప్పుడైతే మనం రాంగ్ ఇస్తామో సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు అది వెళ్ళదు వార్నింగ్ చూపిస్తుంది ఇక్కడ సో ఇక్కడ నేను ఇది ఇచ్చాను కదా ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను రిజిస్టర్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే నాకు ఏం చూపిస్తుంది ప్లీజ్ ఎంటర్ ఏ యూఆర్ఎల్ అని వచ్చింది ఎందుకంటే మనం యూఆర్ఎల్ని కరెక్ట్ ఫార్మాట్లో ఎంటర్ చేయాలి సో యూఆర్ఎల్ అనేది ఏ ఫార్మాట్లో ఉంటుందో చెప్తాను సో ఇప్పుడు సబ్మిట్ అయింది ఎందుకు సబ్మిట్ అయిందంటే మనకి యూఆర్ఎల్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే ప్రోటోకాల్ నేము అంటే ఇప్పుడు నేను ఇది వెబ్సైట్ యూఆర్ఎల్ అనమాట ఒక వెబ్సైట్ యూఆర్ఎల్లో ఏ ఫార్మాట్లో ఉంటుందంటే ఆ ప్రోటోకాల్ నేము అంటే మనకి వెబ్సైట్ ఎందుకు యూజ్ అవుతుంది క్లయింట్ నుంచి సర్వర్కి ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం కోసం ఆ ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఎలా పడితే అలా చేయరు ఒక ప్రోటోకాల్స్ ఉంటాయి దాన్ని ఫాలో అవ్వాలి అలా చేయడానికి మనకి HTTPS అనే రెండు ప్రోటోకాల్స్ ఉంటాయి సో దాన్ని యూజ్ చేసి కాలన్ పెట్టి ఫార్వర్డ్ స్లాష్ పెట్టి వరల్డ్ వైడ్ వెబ్ www. అంటే అప్పుడు మన వెబ్సైట్ నేమ్ అనేది ఇవ్వాలి ఇప్పుడు నేను youtube.com కానీ facebook.com కానీ ఇలా ఇచ్చి ఈ ఫార్మాట్లో ఇస్తేనే అప్పుడు అది తీసుకుంటుంది లేకపోతే మనం సబ్మిట్ బటన్ క్లిక్ చేసినా అది ఎర్రర్ చూపిస్తుంది సో ఇప్పుడు నేను కరెక్ట్ ఫార్మాట్లు ఇచ్చాను కాబట్టి అది తీసుకుంటుంది అదేవిధంగా ఇప్పుడు ఈమెయిల్ అనే ఫీల్డ్ ఉంది కదా ఈమెయిల్ అనే ఫీల్డ్లో ఏముండాలి
एट दी रेट सिंबल उंडाली डॉट कॉम सिंबल डॉट कॉम अने टेक्स्ट उंडाली लास्ट लो इप्पुडु नेनु डायरेक्ट गा टेक्स्ट इच्चि सब्मिट कोडिते मनकि एं चूपिस्तुंदि एट दी रेट सिंबल अनेदि मिस् अय्यिंदि अनि चूपिस्तुंदि सो मन की इमेल लो खच्चितंगा एट दी रेट सिंबल अनेदि खच्चितंगा उंडाली तर्वात एं उंडाली डॉट कूडा उंडाली सो इप्पुडु नेनु एट दी रेट आफ् जीमेल डॉट कॉम अनि इस्तेने అప్పుడు అది వ్యాలిడ్ చేస్తుంది అంటే బ్రౌజర్ వ్యాలిడేషన్ చేస్తుంది మనకు తెలియకుండానే ఈ ఇన్పుట్ టైప్ ఈమెయిల్ అని ఇవ్వడం ద్వారా యూఆర్ఎల్ అని ఇవ్వడం ద్వారా దానికి సంబంధించిన వ్యాలిడేషన్స్ అనేవి జరుగుతాయి ఎందుకంటే దానికి ప్యాటర్న్స్ ఉంటాయి ఆ ప్యాటర్న్స్ని మనం సాటిస్ఫై చేస్తేనే ఆ డేటా అనేది సబ్మిట్ అయ్యేలా చేస్తుంది బ్రౌజర్ జస్ట్ ఓన్లీ టైప్ అట్రిబ్యూట్ని మాత్రమే చూసాం ఇన్పుట్ ట్యాగ్లో ఇంకా చాలా అట్రిబ్యూట్స్ ఉంటాయి అవన్నీ ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం సో నేమ్ని నేను ఆల్రెడీ యూస్ రేడియో బటన్ చెప్పినప్పుడు చెప్పాను కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా మనకి ఈ ఫామ్లో మనం డేటాని సర్వర్కి పంపాలి అంటే ఖచ్చితంగా ఫామ్లో ప్రతి ఇన్పుట్ ట్యాగ్కి ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలో ఇప్పుడు చూద్దాం నేను సమ్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నా సో ఇక్కడ రిజిస్టర్ రెస్పాన్స్ డాట్ హెచ్టిఎంఎల్కి వెళ్ళింది కానీ మనం ఎంటర్ చేసిన డేటా వెళ్ళట్లేదు అలా వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ఆ ట్యాగ్లో నేమ్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేసి దానికి ఆ నేమ్ దాని ఆ ఫీల్డ్కి ఒక నేమ్ అనేది ఇవ్వాలి అప్పుడు మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపించడం కుదురుతుంది ఎప్పుడైతే నేమ్ అనే అట్రిబ్యూట్ని రాస్తామో అప్పుడు మాత్రమే మన డేటాని సర్వర్కి పంపేలా చూస్తుంది ఇప్పుడు నాకు ఇది ఏంటి అది దేనికి ప్లేస్ అనే ఇన్ఫర్మేషన్ సెండ్ చేయడానికి ఇప్పుడు నేను నేమ్ ఈజ్ ఈక్వల్ టు ప్లేస్ అని ఇచ్చానంటే ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ ఏం చెప్తుందంటే ఈ ఇన్పుట్ ఫీల్డ్ అనేది ప్లేస్కి సంబంధించింది సో ఈ ఫీల్డ్లో ఏదైతే ఎంటర్ చేస్తామో దాన్ని ఎలా పంపుతుంది అని అంటే ఇక్కడ నేను హైదరాబాద్ అని ఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్టే ఇప్పుడు నాకు ఏమొచ్చింది ప్లేస్ అంటే ఆ నేమ్ ఆ ఫీల్డ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్ అని వచ్చింది రిమైనింగ్ ఏఈ రాలేదు ఇందు ప్లేస్లో ఏమీ టెక్స్ట్ ఇవ్వకుండా డైరెక్ట్గా రిజిస్టర్ కొడుతున్నా అప్పుడేమైనా వస్తుంది ప్లేస్ ఇది ఈక్వల్ టు జస్ట్ బ్లాంక్ వచ్చింది ఎందుకు మనం అక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి ట్యాగ్లోను నేమ్ అనే అట్రిబ్యూట్ కంపల్సరీ ఆ నేమ్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేయడం ద్వారానే మనకి ఆ నేము అంటే ఆ ఫీల్డ్ నేము ఆ ఫీల్డ్ ఎంట్లో ఎంటర్ చేసిన వాల్యూ ఆ రెండు కలిపి సర్వర్కి వెళ్తాయి ఈ నేమ్ ఇవ్వకుండా ఇదొక టెక్స్ట్ ఇలా ఇచ్చేస్తే మనం ప్రాసెస్ చేయడం ఎలా కుదురుతుంది ఈ ఇన్ఫర్మేషన్ దేనికి సంబంధించిందో తెలియాలి కదా అంటే మనకి సర్వర్కి డేటా ఎలా పంపుతుంది అంటే నేమ్ వాల్యూ పేర్స్ కింద పంపుతుంది ఆ నేమ్ ఏంటంటే ఈ ఫీల్డ్కి మనం ఇచ్చిన నేమ్ వాల్యూ ఏంటంటే ఆ ఫీల్డ్లో మనం ఎంటర్ చేసిన వాల్యూ సో ఇప్పుడు నేను పాస్వర్డ్ ఈమెయిల్కి కూడా ఒక నేమ్ అనేది ఇస్తున్నా ఆ నేమ్ ఏమిస్తున్నా ఈమెయిల్ అని ఇస్తున్నా అంటే మనం ఈమెయిల్ అనే ఫీల్డ్లో ఏదైనా వాల్యూ ఎంటర్ చేస్తే అప్పుడు ఈమెయిల్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఆ వాల్యూ వెళ్తుంది సో ఇంతకుముందు మనం ఓన్లీ నే ప్లేస్కి మాత్రం సో ఇప్పుడు నేను రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నాకు ఏమొచ్చింది ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్ అని వచ్చి ఈమెయిల్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మనం అక్కడ ఏదైతే వాల్యూ ఎంటర్ చేసామో ఆ వాల్యూ అనేది వచ్చిందనమాట సో ఎప్పుడైతే నేమ్ని మనం ఇస్తామో నేమ్ అనే అట్రిబ్యూట్ని అప్పుడు మాత్రమే ఇన్ఫర్మేషన్ బ్యాక్ ఎండ్కి వెళ్తుంది సో నెక్స్ట్ది ఏంటంటే రిక్వైర్డ్ అట్రిబ్యూట్ ఈ అట్రిబ్యూట్ జస్ట్ మనం రిక్వైర్డ్ అని అట్రిబ్యూట్ని జస్ట్ మెన్షన్ చేస్తే సరిపోతుంది మనం దానికి వాల్యూ ఏమి ఇవ్వక్కలే రిక్వైర్డ్ అంటే ఏంటి కావాలి అని మన ఫామ్లో సబ్మిట్ చేసేటప్పుడు ఈ ఫీల్డ్లో ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా కావాలి అని యూజర్కి తెలియజేయడం కోసం జనరల్గా ఫామ్స్లో రెడ్ స్టార్ చూపించి ఉంటుంది రెడ్ స్టార్ ఉంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ ఫీల్డ్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి అని ఇక్కడ నేను సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు అంటే ఇది రిజిస్టర్ బటన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఏమైనా వస్తుంది ఎర్రర్ చూపిస్తుంది ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ అని ఎందుకు ఆ ఫీల్డ్ అనేది కంపల్సరీ మనకి ఈ ఫామ్స్లో కొన్ని ఫీల్డ్స్లో యూజర్ దగ్గర నుంచి ఖచ్చితంగా ఇన్పుట్ తీసుకోవాలి అని అనుకుంటే ఆ ఫీల్డ్స్కి రిక్వైర్డ్ అనే అట్రిబ్యూట్ని మనం యూజ్ చేయాలి సో ఆ రిక్వైర్డ్ ఫీల్డ్స్ను ఫిల్ చేయకపోతే ఫామ్ని సబ్మిట్ చేసినప్పుడు సబ్మిట్ అవ్వదు అలా వార్నింగ్ చూపిస్తుంది సో ఈ వ్యాలిడేషన్స్ అన్నీ బ్రౌజరే డిఫాల్ట్గా చేస్తుంది ఎలా చేస్తుందంటే హెచ్టిఎంఎల్ ఫైల్లో ఈ అట్రిబ్యూట్స్ ద్వారా మనం చేయొచ్చు రిక్వైర్డ్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేసి మనం ఒక వ్యాలిడేషన్ అనేది చేసాం ఇలా చాలా వ్యాలిడేషన్స్ ఉంటాయి సో నెక్స్ట్ వ్యాలిడేషన్ ఏంటంటే మ్యాక్స్ లెంత్ మిన్ లెంత్ ఈ మ్యాక్స్ లెంత్ మిన్ లెంత్ ఎందుకంటే యూజర్ దగ్గర నుంచి నేమ్ తీసుకోవాలనుకున్నాం
నేమ్ అనేది మ్యాక్సిమం ఉంటే మహా అయితే ఒక 15 క్యారెక్టర్స్ వరకు తీసుకోవచ్చు. అంతకుమించి ఒక 50 లైన్స్ ఆఫ్ నేమ్ అనేది మనం తీసుకోకూడదు అని మనకు ఒక కండిషన్ ఉంది అని అంటే, అప్పుడు మనం మ్యాక్స్ లెంత్ అనే ప్లేస్లో, ఇప్పుడు నేను 10 అని ఇచ్చానంటే ఏంటంటే యూజర్ ఇచ్చే నేము 10 క్యారెక్టర్స్ లోపే ఉండాలి. 10 కన్నా ఎక్కువ ఇస్తే తీసుకోదు బ్రౌజరు. సో ఇప్పుడు చూద్దాం ఎలా తీసుకుంటుందో. సో ఇక్కడ ఇప్పుడు నాకు ఆల్రెడీ 10 క్యారెక్టర్స్ అయిపోయినాయి. నేను ఇప్పుడు నేను ఇక్కడ నేను కీని ప్రెస్ చేస్తుంటే అక్కడ వాల్యూ వస్తుంది. 10 అయిపోయాక ఖచ్చితంగా రావట్లేదు దేని మీద క్లిక్ చేసిన, ఎందుకంటే మనకి మ్యాక్సిమం లెంత్ 10 అని ఇచ్చాం కాబట్టి. సో మనం ఈ మ్యాక్స్ లెంత్ అనే యాట్రిబ్యూట్లో ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఫీల్డ్లో అన్ని క్యారెక్టర్సే మనం ఇన్పుట్ అనేది తీసుకోవాలి యూజర్ దగ్గర నుంచి అని. అదేవిధంగా మ్యాక్స్ లెంత్ లాగానే నెక్స్ట్ మిన్ లెంత్. ఈ మిన్ లెంత్ ఎందుకంటే మినిమం ఇన్ని క్యారెక్టర్స్ ఉండాలి అని. అంటే ఇప్పుడు నాకు పాస్వర్డ్ అనే ఫీల్డ్ తీసుకున్నట్టయితే మనం జనరల్గా పాస్వర్డ్ మినిమం 8 క్యారెక్టర్స్ అని ఉంటుంది కదా రియల్ లైఫ్ అప్లికేషన్స్లో. అదేవిధంగా మనకు కూడా మన ఫామ్లో మ్యాక్స్ మిన్ లెంత్ అనేది ఫామ్ ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్కి మినిమం ఇన్ని క్యారెక్టర్స్ ఉండాలని ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను 8 అని ఇస్తున్నా, అంటే యూజర్ 8 కన్నా తక్కువ క్యారెక్టర్స్ ఎంటర్ చేస్తే ఫామ్ అనేది సబ్మిట్ అవ్వదు. ఇక్కడ నేను దీనికి కూడా రిక్వైర్డ్ అని పెడుతున్నా, ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫామ్ అని వచ్చింది, ఫీల్డ్ అని వచ్చింది. ఇప్పుడు నేను సబ్మిట్ కొడుతున్నా. ఇప్పుడు నాకు ఏమని వస్తుంది, అది టెక్స్ట్ అనేది 8 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ ఉండాలి, 8 క్యారెక్టర్స్ ఆర్ మోర్ అని వచ్చింది. అంటే ఇక్కడ మనం ఎంటర్ చేసింది 5 క్యారెక్టర్సే, కానీ ఇక్కడ మనకి ఏమని వార్నింగ్ వస్తుంది, 8 కానీ 8 కన్నా ఎక్కువ కానీ ఉండాలి, అప్పుడు మాత్రమే సబ్మిట్ అవ్వడం కుదురుతుంది. సో రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే అప్పుడు సబ్మిట్ అయింది. ఎప్పుడైతే నేను తక్కువ క్యారెక్టర్స్ ఎంటర్ చేశానో 8 కన్నా, అప్పుడు మనకి సబ్మిట్ కొట్టినప్పుడు వార్నింగ్ అనేది చూపిస్తుంది. ఈ రిక్వైర్డ్ అని పెట్టినప్పుడు యూజరు ఎప్పుడైతే ఆ ఫీల్డ్లో వాల్యూని ఎంటర్ చేస్తాడో అప్పుడు వ్యాలిడేషన్ అనేది జరుగుతుంది, 8 క్యారెక్టర్స్ మినిమం ఎంటర్ చేశాడా లేదా. నెక్స్ట్ ఏంటంటే వాల్యూ యాట్రిబ్యూట్ అనమాట. ఈ వాల్యూ యాట్రిబ్యూట్ ఎందుకంటే మనకి ఒక్కొక్క టైప్కి ఒక్కొక్క లా యూజ్ అవుతుంది. బటన్ టైప్ కనుకోండి, వాల్యూ అనేది ఎందుకు, ఆ బటన్ మీద లేబుల్, ఆ బటన్ మీద నేమ్ చూపించడానికి. అదే ఒక టెక్స్ట్ ఫీల్డ్కి కానీ ఈమెయిల్కి కానీ పాస్వర్డ్కి కానీ వాల్యూ ఎందుకంటే ఆ ఫీల్డ్లో డీఫాల్ట్గా ఆ నేమ్ ఉంచడానికి. ఇప్పుడు నేను డీఫాల్ట్గా ఇక్కడ నేను హైదరాబాద్ అని ఉంచాను అనుకోండి, ఆ ఫీల్డ్ యూజరు కావాలంటే మార్చుకోవచ్చు, మనం మార్చుకోకుండా కూడా చేయొచ్చు. సో డీఫాల్ట్ వాల్యూ హైదరాబాద్ అని ఇచ్చాను, మనం ఎప్పుడైతే రీఫ్రెష్ చేస్తామో డీఫాల్ట్ వాల్యూ వచ్చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు నేను నాకు కావాలంటే అది మార్చుకోవచ్చు, ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. సో ఈ టెక్స్ట్ ఫీల్డ్కి, పాస్వర్డ్ ఫీల్డ్కి, ఈమెయిల్ ఫీల్డ్కి, టెలిఫోన్ ఫీల్డ్కి, నంబర్ ఫీల్డ్కి ఈ వాల్యూ అనేది డీఫాల్ట్ వాల్యూ కింద యూజ్ అవుతుంది. అంటే మనం ఫామ్ని ఎప్పుడైతే ఓపెన్ చేయగానే ఆ వాల్యూస్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయి వస్తాయి. సో అదేవిధంగా ఇక్కడ మనకి రేడియో బటన్స్, చెక్ బాక్సెస్ ఉన్నాయి కదా, వాటికి వాల్యూ ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ నేను ఈఎన్ అని ఇస్తున్నా, ఈఎన్ అని అంటే ఇంగ్లీష్ అని. సో ఇక్కడ టీ అని ఇస్తున్నా, సో ఇక్కడ హిందీ అని ఇస్తున్నా. సో వాల్యూ అనే అట్రిబ్యూట్లో నేను చెక్ బాక్సెస్లో చెక్ బాక్స్కి నేమ్ ఇచ్చాను, ఏమని ఇచ్చాను, లాంగ్వేజ్ అని. ఎప్పుడైతే మనం నేమ్ ఇస్తామో అప్పుడే మనకు వాల్యూ అనేది తెలుస్తుంది. ఇక్కడ మనం జస్ట్ చెక్ బాక్స్లోను రేడియో బటన్స్లోను మనం ఏం చేస్తున్నాము, జస్ట్ ఇలా క్లిక్ చేస్తున్నాం. అలా క్లిక్ చేస్తే ఏం వెళ్ళాలో ఎలా తెలుస్తుంది అంటే ఆ క్లిక్ చేసినప్పుడు మనం సమ్ వాల్యూని ఫిక్స్ చేయాలి కోడ్ రాసేటప్పుడు. అంటే ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేస్తే వాల్యూ అనేది ఫిమేల్ అని వెళ్ళాలి, దీని మీద క్లిక్ చేస్తే వాల్యూ అనేది మేల్ అని వెళ్ళాలి, దీని మీద క్లిక్ చేస్తే లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ అని వెళ్ళాలి, దీని మీద క్లిక్ చేస్తే వాల్యూ హిందీ అని వెళ్ళాలి. అలా ఎలా చేయాలి అని అంటే ఇక్కడ వాల్యూ అనే అట్రిబ్యూట్లో దాన్ని ఇవ్వాలి. సో ఇప్పుడు మనం ఈ చెక్ బాక్స్లో లాంగ్వేజెస్లో ఇచ్చాం కదా, దాన్ని చూద్దాం. ఇక్కడ నేను ఇంగ్లీష్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు నేను రిజిస్టర్ కొట్టగానే ఇక
ఇక్కడ ఏమని వచ్చింది లాంగ్వేజ్ ఇజ్ ఈక్వల్ టు ఈఎన్ అని వచ్చింది. అంటే ఏంటంటే మనం అక్కడ ఏదైతే వాల్యూ ఇచ్చామో యూజరు ఆ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేయగానే దానికి ఆ వాల్యూ అనేది యాడ్ అయ్యి వస్తుంది అనమాట. సో నేను ఈఎన్ అని ఇచ్చాను కాబట్టి అక్కడ ఈఎన్ అని చూపించాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకొకటి, ఈ తెలుగు అని ఉంది కదా నేమ్ని లాంగ్వేజ్ అనే ఇస్తున్నా, అంటే లాంగ్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. జనరల్గా చెక్ బాక్సెస్ అనేవి ఎందుకు మల్టిపుల్ ఆప్షన్స్లో కొన్ని ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి, అవి ఎన్నైనా కానీ. సో ఇప్పుడు నేను తెలుగుని సెలెక్ట్ చేశాను, ఇంగ్లీష్ని సెలెక్ట్ చేశాను, ఇక్కడ నేను టెక్స్ట్ అనేది రెండింటికి తెలుగు అనే ఇచ్చాను. సో ఇప్పుడు చూద్దాం. సో ఎప్పుడైతే నేను రిజిస్టర్ మీద క్లిక్ చేస్తానో అప్పుడు నాకు ఏమని వచ్చింది, లాంగ్వేజ్ ఫీల్డ్ ఏం లాంగ్వేజ్ అనే దాన్ని ఏమీ రాలేదు. ఎందుకు, ఆ లాంగ్వేజ్ని మనం సెలెక్ట్ చేయలేదు కాబట్టి. ఎప్పుడైతే మనం దీని మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనం రిజిస్టర్ కొడతామో అప్పుడు మనకి ఏమని వచ్చింది, లాంగ్వేజ్ ఇజ్ ఈక్వల్ టు ఈఎన్ అని వచ్చింది. సో ఇప్పుడు నేను ఇంగ్లీష్తో పాటు తెలుగును కూడా క్లిక్ చేసి సో లాంగ్ ఇజ్ ఈక్వల్ టు ఈఎన్ అండ్ మళ్ళీ లాంగ్ ఇజ్ ఈక్వల్ టు తెలుగు అని వచ్చింది. సో రెండిటికి సేమ్ నేమ్ అని ఇచ్చాను కాబట్టి రెండిటికి సేమ్ నేమ్తో వచ్చేసింది. అదేవిధంగా రేడియో బటన్స్కి కూడా ఏదైతే వాల్యూ ఇస్తామో దీని మీద క్లిక్ చేస్తే ఆ వాల్యూ వెళ్తుంది సర్వర్కి, దీని మీద క్లిక్ చేస్తే ఆ వాల్యూ వెళ్తుంది సర్వర్కి. అది మనం ఎక్కడ చెప్పాలి అని అంటే ఈ ట్యాగ్లో వాల్యూ అనే అట్రిబ్యూట్ ద్వారా చెప్పాలన్నమాట. సో నెక్స్ట్ అట్రిబ్యూట్ ఏంటంటే మ్యాక్స్ మిన్. సపోజ్ ఇప్పుడు ఏజ్ అనే ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, అదేంటి నెంబరే కదా, మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉండాలి, మినిమం ఏజ్ ఎంత ఉండాలి. యూజర్ ఆ ఏజ్లో ఉన్న యూజర్స్ మాత్రమే మనం కన్సిడర్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ మనం ఇన్పుట్ టైప్ నెంబర్ ఉంది కదా ఆ ట్యాగ్లో నేను మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నాకు 50 కన్నా ఎక్కువ వాల్యూ ఎంటర్ చేస్తే మనకి ఏమని వచ్చింది, రిజిస్టర్ అనే బటన్ క్లిక్ చేయగానే వాల్యూ మస్ట్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50. సో అదే నేను 50 కన్నా తక్కువ ఎంటర్ చేస్తే రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేసినా నాకు ఏం ఎర్రర్ చూపించదు. సో ఈ అట్రిబ్యూట్స్ అన్నీ ఎందుకు యూస్ అవుతాయంటే వ్యాలిడేషన్స్ని అప్లై చేయడం కోసం మన ఫామ్లో. సో మనం మినిమం ఏజ్ ఎంత ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉండాలి అలాగా. ఇప్పుడు నేను మినిమం 18 అని పెడతా, అంటే ఇప్పుడు ఎప్పుడైతే 18 కన్నా ఎక్కువ కానీ 18 కానీ ఆ ఫీల్డ్లో ఎంటర్ చేస్తేనే మనకి ఫామ్ సబ్మిట్ అవుతుంది, లేకపోతే సబ్మిట్ అవ్వదు. సో ఇప్పుడు నేను రిజిస్టర్ మీద క్లిక్ చేస్తాను. సో 10 అని ఇచ్చి రిజిస్టర్ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు నాకు ఏం చూపిస్తుంది, వాల్యూ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 18. సో 18 ఇవ్వాలి లేకపోతే 18 కన్నా ఎక్కువ ఇవ్వాలి. సో 18 ఇచ్చినా ఓకే సబ్మిట్ అయిపోతుంది, అదే 18 కన్నా తక్కువ ఇస్తే సబ్మిట్ అవ్వదు. సో అలా ఈ మిన్ను మ్యాక్స్ అనేవి యూస్ అవుతాయి. నెక్స్ట్ స్టెప్, ఈ స్టెప్ అనేది ఎందుకంటే అది కూడా మ్యాక్సిమం నెంబర్ ఫీల్డ్కే యూస్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ ఏజ్ అనే ఫీల్డ్లో మనం ఈ అప్పారో క్లిక్ చేస్తే ఒక్కొక్కటి ఒక్కటి ఇంక్రీజ్ అవుతుంది నెంబరు. అదే మనకు ఒక్కొక్క నెంబరు కాకుండా 2 కానీ 3 కానీ 4 కానీ ఆ ఇంక్రిమెంట్ అనేది అలా జరగాలి అని అనుకుంటే స్టెప్ అనే అట్రిబ్యూట్ ఇచ్చి ఇక్కడ నేను స్టెప్ వాల్యూలో 5 అని ఇచ్చినట్టయితే 5. సో ఫస్ట్ డిఫాల్ట్ 0 ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది అప్పారో మీద క్లిక్ చేస్తే 5 దానికి 0కి 5 యాడ్ అయ్యి వచ్చింది, నెక్స్ట్ 5కి 10, తర్వాత 10కి 15. డిక్రిమెంట్ చేసేటప్పుడు కూడా అదేవిధంగా జరుగుతుంది అనమాట. సో స్టెప్ వాల్యూ అనేది ఇక్కడ మనకి నెంబర్ ఫీల్డ్లో ఆ ఇంక్రిమెంట్స్ అనేవి మనకు నచ్చినట్టుగా మారుతూ ఉండాలి అని అనుకుంటే ఈ స్టెప్ అట్రిబ్యూట్ అనేది యూజ్ అవుతుంది.
నెక్స్ట్ డిజేబుల్డ్. ఈ డిజేబుల్డ్ ఎందుకంటే మనకి మ్యాక్సిమం ఈ డిజేబుల్డ్ అనేది బటన్స్కి యూస్ చేస్తాం. ఎందుకు యూస్ చేస్తామంటే మనకి ఒక యూజర్ అనేవాడు ఒక పర్టిక్యులర్ యాక్టివిటీ చేసిన తర్వాతే మనకి సబ్మిట్ చేయాలి ఈ యాక్సెప్ట్ ద లైసెన్స్ అగ్రిమెంట్ అనే ఒక చెక్ బాక్స్ ఉంటుంది కదా, ఎప్పుడైతే యూజర్ దాని మీద క్లిక్ చేస్తాడో అప్పుడు మాత్రమే మనకు సబ్మిట్ అనే ఆప్షన్ మీద యూజర్ క్లిక్ చేస్తే అప్పుడు సబ్మిట్ అవ్వాలి. ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయనంత వరకు ఆ బటన్ అనేది డిజేబుల్లోనే ఉండాలి, జనరల్గా అది జరుగుతుంది. సో అలా కావాలి అని అంటే ఇప్పుడు మనకి సబ్మిట్ అనే బటన్లో డిజేబుల్డ్ అని రాయాలి. మ్యాక్సిమం సబ్మిట్ బటన్స్కి డిజేబుల్డే ఉంచుతారు. అండ్ ఎప్పుడు మన యూజర్ దగ్గర నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాల్సిన ఫామ్లో యూజర్ ఎంటర్ చేసే వరకు సబ్మిట్ బటన్ డిజేబుల్లోనే ఉంటుంది. సో ఇప్పుడు మనకి దీన్ని క్లిక్ చేసినా ఏం జరగదు. సో ఇది ఎప్పుడు ఎనాబిల్ అవ్వాలి అనేది మనం ఈ కండిషన్స్ అన్నీ చెక్ చేసి అప్పుడు జావాస్క్రిప్ట్ని యూజ్ చేసి దీన్ని ఎనేబుల్ చేయాలన్నమాట. సో ప్రజెంట్ మనం జావాస్క్రిప్ట్ తెలుసుకోలేదు కాబట్టి ఇంకా నెక్స్ట్ సైజ్. ఈ సైజ్ అనేది ఎందుకంటే మనకు సైజ్ అట్రిబ్యూట్లో ఎంతైతే ఇస్తామో అన్ని క్యారెక్టర్సే మనకి చూపిస్తుంది, రిమైనింగ్ స్క్రోల్ చేసుకుంటూ చూసుకోవాలి. ఇప్పుడు నేను సైజ్ 10 ఇచ్చాను అనుకోండి, అంత విడ్త్ వరకే మనకి క్యారెక్టర్స్ అనేవి అక్కడ కనిపిస్తాయి, రిమైనింగ్ మనం ఎంత రాసినా నెక్స్ట్ పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగా ఎంతైనా తీసుకుంటాం. కానీ మనం ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని చూడలేం, ఎంత కనిపించాలో అంత విడ్త్ని ఇక్కడ ఇవ్వాలి. అంటే ఎన్ని లెటర్స్ వరకు కనిపించాలి, లేకపోతే ఎన్ని పిక్సెల్స్ వరకు కనిపించాలి. ఇప్పుడు నేను 5 అని ఇస్తే ఇంకా విడ్త్ తగ్గింది. సో అన్ని పిక్సెల్సే విడ్త్ మనకు అక్కడ చూపిస్తుంది అన్నమాట. సో తర్వాత మనం ఎంత ఎంటర్ చేసినా అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. జనరల్గా ఈ సైజ్ అనేది ఎందుకంటే మనకి ఈ విజిబిలిటీ ఎన్ని క్యారెక్టర్స్ చూపించాలి, లేకపోతే ఎంత విడ్త్ ఇక్కడ మనకు చూపించాలి, రిమైనింగ్ మనకు అందులో ఎంటర్ చేయొచ్చు కానీ చూపించకూడదు అని అనుకుంటే ఇలా యూజ్ చేసుకో. నెక్స్ట్ అట్రిబ్యూట్ ఏంటంటే చెక్డ్. ఈ రేడియో బటన్స్కి చెక్ బాక్సెస్కి డీఫాల్ట్గా ఏదో ఒక వాల్యూ చెక్ చేసినట్టుగా మనం యూజర్కి చూపించాలి అని అనుకుంటే ఆల్రెడీ చెక్ చేసేస్తే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇంకొక లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ డీఫాల్ట్గా ఏదో ఒక వాల్యూని మనం కంపల్సరీ చేసుకోవాలి అనుకుంటే దాన్ని చెక్డ్ అని ఇస్తే ఆటోమేటిక్గా దాన్ని సెలెక్ట్ అయిపోయే వస్తుంది. రేడియో బటన్ కూడా చెక్డ్ అని ఇచ్చాను, అంటే డీఫాల్ట్గా మనం దేనికి ఇచ్చాము, మెయిల్ అని ఇచ్చాం కదా, దానికి ఇచ్చాము. సో ఇప్పుడు నేను రీఫ్రెష్ చేసినట్టయితే మేల్ అని ఉంది కదా, దానికి సెలెక్ట్ అయిపోయి వచ్చింది. అదే ఇప్పుడు నేను ఫీమేల్ అని ఉంది కదా, దానికి పెడితే సో అప్పుడు ఫీమేల్ అనే బటన్ సెలెక్ట్ అయి ఉంటుంది రేడియో బటన్. ఇక్కడ మారింది కదా. సో నెక్స్ట్ అట్రిబ్యూట్ ఏంటంటే రీడ్ ఓన్లీ. ఫామ్లో ఆ ఫీల్డ్లో ఆల్రెడీ డేటా ఎంటర్ చేసేసే ఉంది, ఆ డేటాని యూజర్ మార్చకూడదు అని అనుకుంటే, అంటే ఓన్లీ రీడబిలిటీ పర్పస్ కోసం. ఇక్కడ నేను వాల్యూ అని చెప్పి డిఫాల్ట్గా సమ్ వాల్యూ ఇచ్చాను కదా, దీన్ని రీడ్ ఓన్లీ అని పెడితే యూజర్ మార్చడం కుదరదు. ఇప్పుడు చూద్దాం ఎలాగోది. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేయట్లేదు, ఈ హైదరాబాద్ అనే డిఫాల్ట్ వాల్యూ ఉంది, నేను దాన్ని మార్చచ్చు ఎలా కావాలంటే అలాగా. అదే ఇప్పుడు నేను రీఫ్రెష్ చేసి హైదరాబాద్ అని ఉంది కదా, ఇక్కడ నేను ఏం ఎంటర్ చేయాలన్నా కుదరదు. ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నా కీబోర్డ్ ద్వారా, కానీ అది అక్కడ అవ్వట్లే. అదే నేను రీడ్ ఓన్లీ తీసేస్తే, అంటే రీడ్ ఓన్లీ యాట్రిబ్యూట్ని తీసేస్తే ఇక్కడ ఈ ఫీల్డ్లో యూజర్ మార్చడం కుదురుతుంది. ఇక్కడ నేను సైజుని కూడా తీసేస్తున్నా, కొంచెం పెద్దగా కనిపిస్తుంది అది. సో ఇక్కడ నేను రీడ్ ఓన్లీని తీసేసి అప్పుడు డేటాని ఎంటర్ సో ఎంటర్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ రీడ్ ఓన్లీ పెట్టి చూద్దాం. సో ఇక్కడ హైదరాబాద్ డిఫాల్ట్ వాల్యూ, ఇక్కడ నేను ఏమి ఎంటర్ చేయాలన్నా కుదరదు.
క్లిక్ చేస్తున్నా అవ్వదు. ఎందుకు? అది రీడ్ ఓన్లీ, ఓన్లీ రీడ్ చేయడం కోసమే. యూజరు మార్చడం కుదరదు అని అనుకుంటే ఏ ఫామ్లో చూసుకున్నట్టయినా ఈ ఈ యాట్రిబ్యూట్స్నే యూజ్ చేసి వ్యాలిడేషన్స్ అనేవి మనం పెర్ఫామ్ చేయొచ్చు. సో ఈ ఈ యాట్రిబ్యూట్స్ అన్నీ మన రిక్వైర్మెంట్ని బట్టి ఏ ఫీల్డ్కి కావాలంటే ఆ ఫీల్డ్కి ఇచ్చుకోవాలి. కానీ మనం డేటాని పంపాలి అంటే ఆ ఫీల్డ్కి ఖచ్చితంగా నేమ్ అనే యాట్రిబ్యూట్ ఇవ్వాలి. నేమ్ అనే యాట్రిబ్యూట్ ఇవ్వకుండా మనం సర్వర్కి డేటాని పంపడం అనేది కుదరదు. సో ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటి, ఇన్పుట్ ట్యాగ్లోనే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ చూసాం. సో నెక్స్ట్ ఏంటంటే టెక్స్ట్ ఏరియా. ఈ టెక్స్ట్ ఏరియా ట్యాగ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే యూజర్ దగ్గర నుంచి ఒక మల్టిపుల్ లైన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక అడ్రస్ ఇన్ఫర్మేషన్ కానీ, అదేవిధంగా రివ్యూస్ రాసేటప్పుడు కానీ, ఇలా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఈ టెక్స్ట్ ఏరియా ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి టెక్స్ట్ ఏరియా అనేది ఇలా వస్తుంది. ఈ అబౌ ఫీల్డ్స్ అనేవి నేను డిలీట్ చేసేస్తున్నాను, ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి. సో ఇది టెక్స్ట్ ఏరియా అన్నమాట. ఈ రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో ఒక మనకి యారోలా వస్తుంది కదా, దాన్ని మనం డ్రాగ్ చేసినట్టయితే మనకి ఈ టెక్స్ట్ బాక్స్ యొక్క సైజ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో బై డిఫాల్ట్గా ఇంత సైజ్ వస్తుంది. నెక్స్ట్ ఈ టెక్స్ట్ ఏరియాలో మనం డిఫాల్ట్గా ఏదైనా టెక్స్ట్ పెట్టుకోవాలని అనుకుంటే ఇవ్వడానికి ఆ జస్ట్ టెక్స్ట్ ఏరియా ట్యాగ్ ఓపెన్కి క్లోజ్కి మధ్యలో సమ్ వాల్యూ రాస్తే ఏదైతే రాస్తామో అది డిఫాల్ట్గా ఈ టెక్స్ట్ ఏరియా ట్యాగ్ బాక్స్లో వస్తుందన్నమాట. ఈ టెక్స్ట్ ఏరియా అనే ట్యాగ్కి ఒక టూ యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే స్పెషల్ యాట్రిబ్యూట్స్. ఈ కాల్స్ అనే యాట్రిబ్యూట్లో ఎంతైతే నెంబర్ ఇస్తామో అన్ని కాలమ్స్ మాత్రమే యూజర్కి కనిపిస్తాయి, రిమైనింగ్ స్క్రోల్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను కాల్ అని ఇచ్చాను, దాని వాల్యూ కాల్స్. ఒక్కొక్క లైన్లో ఎన్ని క్యారెక్టర్స్ కనిపిస్తాయంటే 3 క్యారెక్టర్స్ మాత్రమే కనిపిస్తాయి. కాల్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇస్తే 10 కాలమ్స్ కనిపిస్తాయి. అంటే ఒక లైన్లో 10 క్యారెక్టర్స్ విజిబుల్ అవుతాయి, రిమైనింగ్ ఉంటాయి కానీ విజిబుల్ అవ్వదు, నెక్స్ట్ లైన్కి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు అలాగే రోస్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంది. ఆ యాట్రిబ్యూట్లో ఎన్ని రోస్ యూజర్కి కనిపించాలి, అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కానీ ఎన్ని రోస్ మాత్రమే మనకి డైరెక్ట్గా కనిపించాలని చెప్పడం కోసం. సెకండ్ నేను రోస్ ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇచ్చాను కదా, ఏ టైం 3 రోస్ ఇన్ఫర్మేషనే కనిపిస్తుంది. సో ఎంత డేటా ఎంటర్ చేసినా 3 రోస్ 10 కాలమ్స్ అంటే 3 రోస్ 3 లైన్స్ ఒక్కొక్క లైన్లో 10 లెటర్స్ మాత్రమే కనిపిస్తాయి, రిమైనింగ్ హిడెన్ అవుతాయి. అంటే బ్యాక్ కానీ మనం ఫ్రంట్ కానీ మూవ్ చేసుకుంటూ చూడాలి. సో ఇది టెక్స్ట్ ఏరియా ట్యాగ్. ఈ టెక్స్ట్ ఏరియా ట్యాగ్ అనేది యూజర్ దగ్గర నుంచి మల్టిపుల్ లైన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి. ఆ టెక్స్ట్ ఏరియా ట్యాగ్లో యాట్రిబ్యూట్స్ కూడా చూసాం. అదేవిధంగా నేమ్ అని ఇవ్వాలి. ఈ నేమ్ అనే యాట్రిబ్యూట్ ప్రతి ఫామ్ ఫీల్డ్కి కంపల్సరీ. మనం ఫామ్లో యూజర్ దగ్గర నుంచి డేటా తీసుకుంటున్నాము అంటే అది సమ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము. ఆ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఎందుకు తీసుకుంటున్నాం, సర్వర్కి పంపడానికి. అలా పంపాలి అని అంటే ఏ ఫీల్డ్కైనా నేమ్ అనేది కంపల్సరీ ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తున్నాను. సో రిజిస్టర్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏమైనా వచ్చింది, అడ్రస్ ఇజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇలా ఫార్మేట్ అయ్యి వచ్చింది. సో ఇక్కడ డైరెక్ట్గా సెండ్ అవ్వట్లేదు, ఎన్కోడ్ అవుతుంది. ఎందుకంటే బ్రౌజర్ అనేది స్పేసెస్ని సమ్ క్యారెక్టర్స్తో రీప్లేస్ చేసి పంపుతుంది. అందుకే ఇప్పుడు నేను ఇక్కడ నేను ఎస్డిఎఫ్జి అలా ఇచ్చినప్పటికీ రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే మనకి ఎస్డిఎఫ్జి కే అని వచ్చి స్పెషల్ క్యారెక్టర్స్తో రీప్లేస్ అయ్యి వచ్చిందనమాట. సో నెక్స్ట్ ఏంటంటే సెలెక్ట్ చెక్ బాక్స్ ఉంది కదా, దానికి ఆల్టర్నేటివ్. ఇప్పుడు సెలెక్ట్ ట్యాగ్లోను చెక్ బాక్స్లోను మనం ఎన్ని ఆప్షన్స్ కావాలంటే అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ డిఫరెన్స్ ఏంటంటే మనకి సెలెక్ట్ అనే ట్యాగ్లో మనకి డైరెక్ట్గా అన్నీ ఒకసారే కనిపించవు, ఒక డ్రాప్ డౌన్లో వస్తుంది. అది ఎలా వస్తుందంటే సెలెక్ట్ అనే ట్యాగ్లో ఇంటర్నల్గా ఆప్షన్ అనే ఇంకో ట్యాగ్ రాసి మనకి ఎన్ని ఆప్షన్స్ కావాలో అన్నీ రాసుకోవాలి. ఇక్కడ నేను లాంగ్వేజెస్కే ఇంగ్లీషు ఇక్కడ తెలుగు.
సో సెలెక్ట్ అనేది ఎందుకంటే ఒక డ్రాప్ డౌన్ని డిస్ప్లే చేయడానికి. ఆ డ్రాప్ డౌన్లో ఏముంటాయి, గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి, వాటిలో యూజర్ ఏదో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటనే కాదు ఇంకా ఎక్కువైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను బ్రేక్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఇంగ్లీష్ అని ఒకటే కనిపించింది, ఇక్కడ యారో ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇవి కనిపిస్తాయి, ఇవి ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, సపోజ్ మనకి ఇప్పుడు కంట్రీస్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి, యూజర్ ఏ కంట్రీకి చెందినవాడని. మనకి వరల్డ్లో ఎన్ని కంట్రీస్ ఉంటాయి, మినిమం 200 అని అంటే 200 ఆప్షన్స్ రాయాలి. ఇక్కడ మనకి 200 ఆప్షన్స్ చెక్ బాక్స్ యూజ్ చేసి రాస్తే ఇక్కడ మనకి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అలా పేజీ నిండిపోతుంది. అలా కాకుండా మనం ఇక్కడ డ్రాప్ డౌన్ అని ఇస్తే ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు ఇలా వస్తుంది అన్నమాట, ఇలా డ్రాప్ డౌన్. అందులో మనం ఏదో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఒక ఆప్షనే కాదు, మల్టిపుల్ ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ అనే ట్యాగ్లో ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది, దాన్ని యూజ్ చేయాలి, మల్టిపుల్ అని యూజ్ చేయాలి. అంటే మల్టిపుల్ అనే యాట్రిబ్యూట్ మనం ఎప్పుడైతే పెడతామో యూజరు ఆ డ్రాప్ డౌన్లో ఎన్ని ఆప్షన్స్ కావాలంటే అన్ని ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే కంట్రోల్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ సెలెక్ట్ అనే ట్యాగ్లో సైజ్ అనే యాట్రిబ్యూట్ ఉంటుంది. ఈ సైజ్ అనే యాట్రిబ్యూట్ ఎందుకంటే ఎన్ని ఆప్షన్స్ కనిపించాలి స్క్రోల్ చేయకుండా డైరెక్ట్గా కనిపించాలి అని అంటే, ఇక్కడ మనకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఒక్కొక్కటి అలా కనిపిస్తుంది. సో 1 అని ఇచ్చాను కాబట్టి ఎట్ ఏ టైం స్క్రోల్ చేసినప్పుడు ఒక్కొక్కటే చూపిస్తుంది. అదేవిధంగా 5, 3 అని ఇస్తే మనకి ఆ స్క్రోల్ బార్ మీద క్లిక్ చేసినప్పుడు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆప్షన్ అనే ట్యాగ్లో కూడా మనకి ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది, అదేంటంటే సెలెక్టెడ్ అని. అది ఎందుకంటే ఆ వాల్యూ బై డిఫాల్ట్ సెలెక్ట్ అయి ఉంటుంది. ఎలా అంటే నేను లాస్ట్ ఆప్షన్ తమిళ్కి సెలెక్టెడ్ అని క్లిక్ చేస్తున్నాను, తమిళ్ని సెలెక్ట్ అయి ఉంటుంది. ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు, కానీ బై డిఫాల్ట్ ఆ ఏ ఆప్షన్కి సెలెక్టెడ్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేస్తామో ఆ ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. ఈ ఆప్షన్ ట్యాగ్లో వాల్యూ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది. ఆ వాల్యూ దేనికంటే యూజరు ఆ పర్టిక్యులర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు బ్యాక్ ఎండ్కి ఏ వాల్యూ వెళ్ళాలి అని. చెక్ బాక్సెస్లో ఎలాగైతే వాల్యూ అని ఇచ్చామో ఇక్కడ కూడా వాల్యూ అని ఇవ్వాలి. ఇది ఇస్తేనే ఆ వాల్యూ వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. సెలెక్ట్ అనే దానికి నేమ్ కంపల్సరీ ఇవ్వాలి. నేను సబ్మిట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఎలా వెళ్తుందో చూడండి. ప్రజెంట్ నేను ఈ అడ్రస్ని క్లియర్ చేసేస్తున్నాను. ఈ టెక్స్ట్ ఏరియాలో కాల్స్ 10 రోస్ 3 అని ఇచ్చాం కదా, ఏ డేటా ఎంటర్ చేయకపోతే అన్ని ఎంటీ స్పేసెస్ తీసుకుని డేటా అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను దాన్ని రిమూవ్ చేస్తాను కాబట్టి ఇప్పుడు రిఫ్రెష్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే నాకు ఇప్పుడు ఏమొస్తుంది, అసలు టెక్స్ట్ ఏరియా ఫీల్డ్నే తీసేస్తున్నాను. సో ఇప్పుడు నేను రిజిస్టర్ అనే దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ లాంగ్ ఇస్ ఈక్వల్ టు తమిళ్ అని సెలెక్ట్ అయింది. సో ఇంతకుముందు చెక్ బాక్స్ యూజ్ చేసాం కదా, దాన్ని రిమూవ్ చేసేస్తున్నాను. సో అప్పుడు మనకి దానికి దీనికి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఎలా, ఇప్పుడు నేను రిజిస్టర్ మీద క్లిక్ చేశాను, ఇక్కడ లాంగ్ ఇస్ ఈక్వల్ టు తమిళ్ అని మనకి లాస్ట్లో వచ్చింది కదా. ఎందుకు, ఆల్రెడీ డిఫాల్ట్ సెలెక్టెడ్ అని పేరు పెట్టాం. అంటే ఇప్పుడు నేను తమిళ్ కాకుండా తెలుగు అని మార్చుతున్నా, ఇప్పుడు నేను సబ్మిట్ కొడుతున్నా, ఇప్పుడు ఏమని వచ్చింది, లాంగ్ ఇస్ ఈక్వల్ టు తెలుగు అని వచ్చింది. ఎందుకు, ఇక్కడ మనకి తెలుగు అని రాసాం కాబట్టి ఆప్షన్ ట్యాగ్లో. మనం అదే ఇంగ్లీష్ని సెలెక్ట్ చేస్తే ఇంగ్లీష్ అని రాదు, ఎందుకంటే సో ఈఎన్ అని వచ్చింది. ఎందుకంటే బై డిఫాల్ట్గా మనం ఇక్కడ ఏ వాల్యూని ఇవ్వకపోతే ఆప్షన్ ట్యాగ్లో ఏ కంటెంట్ అయితే రాసామో అదే వాల్యూ కింద వెళ్తుంది. కానీ మనం డేటాబేస్లో డేటాని స్టోర్ చేసేటప్పుడు మినిమైజ్ చేసి చేసుకోవాలంటే రిడ్యూస్ చేయాలి కంటెంట్ అనేది. సో ఇప్పుడు నేను ఇంగ్లీష్ని షార్ట్కట్లో ఈఎన్ అని చెప్పి రాసుకుంటే మనకి డేటా అనేది సైజ్ తగ్గుతుంది కదా, అందుకు ఇలా యూజ్ అవుతుంది అనమాట. ఒకవేళ మనం ఇది రాయకపోతే డైరెక్ట్గా ఇంగ్లీష్ అనే వాల్యూ అనేది వెళ్తుంది అనమాట. ఆల్రెడీ నేను ఫామ్ ట్యాగ్స్లో ఈ యాట్రిబ్యూట్స్ ఉంటాయని చెప్పాను కదా, యాక్షన్ ఎందుకు, మనం ఫామ్ని సబ్మిట్ చేసినప్పుడు ఫామ్లో ఎంటర్ చేసిన డేటా
ఏ పేజ్కి వెళ్ళాలో చెప్పడం కోసం, అంటే ఏ పాత్కి వెళ్ళాలో చెప్పడం కోసం ఈ యాక్షన్ అట్రిబ్యూట్ యూజ్ అవుతుంది. టార్గెట్ అట్రిబ్యూట్ ఎందుకంటే మనం సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే దాని యొక్క రిజల్ట్ అనేది ఏ ఏ ట్యాబ్లో ఓపెన్ అవ్వాలి, అంటే ఒక ఆ ట్యాబ్లోనైనా న్యూ ట్యాబ్లోనే ఓపెన్ అవ్వాలని చెప్పడం కోసం. ఇప్పుడు మనం యాక్షన్ అట్రిబ్యూట్లో మనం అసలు ఏ పాత్ మెన్షన్ చేయకపోతే బై డిఫాల్ట్ మనం ఆ ఫామ్ని ఏ పేజ్లో అయితే రాసామో మళ్ళీ ఆ పేజే లోడ్ అవుతుందన్నమాట. ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇంతకుముందు నేను యాక్షన్ అట్రిబ్యూట్లో ఏమి ఇచ్చాను, రెస్పాన్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఇది తీసేసి దాంట్లోనే టార్గెట్ బ్లాంక్ అని ఇచ్చాను. అప్పుడు ఏమవుతుందంటే ఇంకో ట్యాబ్లో మళ్ళీ ఈ వెబ్ పేజే ఓపెన్ అవుతుంది. యాక్షన్ అనే అట్రిబ్యూట్లో ఏమి మెన్షన్ చేయకపోతే సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మళ్ళీ సేమ్ పేజ్ వేరే ట్యాబ్లో ఓపెన్ అయింది. ఎందుకు వేరే ట్యాబ్లో ఓపెన్ అయిందంటే ఇక్కడ మనం టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు బ్లాంక్ అని ఇచ్చాం. సో అదే మనం యాక్షన్ అనేది సమ్ పేజ్ అనేది మెన్షన్ చేస్తే అప్పుడు అక్కడికి వెళ్తుంది. మన నెక్స్ట్ ఏంటంటే మెథడ్ అట్రిబ్యూట్, ఎందుకంటే మనం ఫామ్ డేటాని ఏ ప్లేస్లో పంపాలి అని చెప్పడం కోసం. ఇప్పుడు నేను ఫామ్ మెథడ్ అట్రిబ్యూట్ ఫామ్లో యూజ్ చేయకపోతే డైరెక్ట్గా మనకి యూఆర్ఎల్లో ఇక్కడ మనకు కనిపించింది కదా, ఫామ్ డేటా ప్లేస్ ఇజ్ ఈక్వల్ టు హైదరాబాదు, ఈమెయిల్ ఇజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ, అండ్ జెండర్ ఇజ్ ఈక్వల్ టు అలా, లాంగ్వేజ్ ఇజ్ ఈక్వల్ టు తమిళ్, ఇలా కనిపించింది. అదే ఇప్పుడు నేను మెథడ్ ఇజ్ ఈక్వల్ టు పోస్ట్ అని క్లిక్ ఆల్రెడీ రాశాను కదా, అలా ఇచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుందో చూద్దాం. సో రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డేటా రాదు. ఈ మెథడ్ అనేది పోస్ట్ అనేది మనకి సెక్యూరిటీ పర్పస్ కోసం యూస్ అవుతుంది. సో యూఆర్ఎల్లో మనకి డేటా అనేది సెండ్ అవ్వదు. యూఆర్ఎల్లో డేటా అనేది సెండ్ అవుతే హ్యాక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అలా అవ్వకూడదు అని అంటే మెథడ్ పోస్ట్ అనేది యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ అట్రిబ్యూట్ హెచ్టిఎంఎల్లో ఫామ్కి, ఫామ్లో యూజ్ చేసే ఫీల్డ్స్కి, ఏ ట్యాగ్కైనా మనం నేమ్ ఇచ్చుకోవచ్చు. ఆ నేమ్ అనేది ఎందుకు, ఆ ట్యాగ్ని మనం ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. సో ఫామ్లో నేమ్ ఎందుకంటే డేటాని పంపేటప్పుడు ఆ ఫామ్ ఫీల్డ్ యొక్క నేమ్ని వాల్యూని పంపడానికి. అసలు ఫామ్ ట్యాగ్ లోపల ఈ ఫీల్డ్స్ అన్నీ రాసాము, వీటన్నిటికీ నేమ్ ఇస్తే ఆ వాల్యూస్ని పంపాలి కాబట్టి అని అనుకోవచ్చు. మరి ఫామ్ ట్యాగ్ నేమ్ ఎందుకంటే మనకి మన వెబ్ పేజ్లో ఒక ఫామే ఉండాలని రూల్ లేదు. ఒక 3 ఫామ్స్ ఉన్నాయనుకోండి, ఫామ్ 1 అని ఇచ్చాను అనుకోండి, మనం ఏదైనా ఈ ఫీల్డ్కి ఐడి అనే ఒక యాట్రిబ్యూట్ ఇచ్చి ఏదైతే ఇస్తామో ఆ ఫామ్ నేమ్కి ఇది సంబంధించింది అని. అంటే మనం ఇక్కడ మనం ఈ ఫామ్లో ఏదో ఒక సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తాం కదా, అప్పుడు మనకి మన పేజ్లో 3-4 ఫామ్స్ ఉంటే ఏ ఫీల్డ్ ఏ ఫామ్కి సంబంధించిందో ఆ ఫామ్లో సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఆ ఫామ్కి సంబంధించిన ఫీల్డ్ డేటా అనేది మనకు వెళ్తుంది. సో ఇక్కడ మనం ఐడి ఈజ్ ఈక్వల్ టు ఫామ్ 1 అని ఇచ్చాం కదా, సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఓన్లీ ఈ ఫీల్డ్కి సంబంధించిన డేటాయే వెళ్తుంది. ఎందుకు, మనం ఈ ఫామ్ ఫీల్డ్ అనేది ఐడి అంటే ఈ ఫామ్ 1కి సంబంధించింది అని చెప్పి మనం ఇచ్చాం కాబట్టి. సో ఇవి ఫామ్ యొక్క అట్రిబ్యూట్స్, ఫామ్లో ఉన్న ట్యాగ్స్ గురించి.